अन्नी रकाल रिजर्वेशन कल 50% मिंचकूडदु अनेदी सुप्रीम कोर्ट इच्चिनटुवंटि तीर्पु ఒక్క తమిళనాడు రాష్ట్రంలో ఆ తర్వాత కొంత ఎక్సెస్ గా కర్ణాటక రాష్ట్రంలో 50% కు మించి రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నారు తమిళనాడు వాళ్ళు అవలంబించిన పందానే మనం కూడా అవలంబించి తలుచుకున్నాం అధ్యక్ష అవలంబించానంటే ఇంపెక్కబుల్ డిటైల్స్ ఇంపెక్కబుల్ డేటా అంటే ఎవరు ఏలు పెట్టి చూపెట్టలేనటువంటి ప్రశ్నించడానికి వీలుగానటువంటి డేటా సాధికారికంగా మనం సమర్పించాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష దాని మీద రెండు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ మైనారిటీలకు కోసం వేసినటువంటి కమిటీలో ఆమేర్ అని చెప్పి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా మధ్యలో వారు ఇంతకు ముందు కమిషన్లలో పనిచేసి ఉన్నారు చాలా బ్రహ్మాండమైన రిపోర్ట్ తదని వారిని కూడా సభ్యులుగా తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆల్మోస్ట్ వాటి నివేదికల దగ్గరపడే సందర్భం వచ్చింది ఈ సభలో ఒకవేళ వీలు కాకపోతే అవసరం అనుకుంటే నెల రెండు నెలలు రోజులలో ప్రత్యేకంగా శాసన మండలి శాసన సభ సమావేశం పిలిచి మహారాష్ట్ర అవలంబించిన పద్ధతిలోనే మనం కూడా మన శాసన సభలో తీర్మానం చేసి రాష్ట్ర కేబినెట్ లో తీర్మానం చేసి అది తీసుకువెళ్లి తమిళనాడు వాళ్ళు ఎట్లయితే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో ఇన్కార్పొరేట్ చేయించుకున్నారో మనం కూడా అదే పద్ధతిలో చేయించుకుంటాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఒకవేళ చేయకపోతే సుప్రీం కోర్టు కూడా పోతాం అధ్యక్ష ఒక రాష్ట్రానికి ఈ దేశంలో వెసులుబాటు ఇచ్చినప్పుడు మనం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటది ఆ ప్రకారంగా దాన్ని కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష షబీర్ అలీ గారు మాట్లాడినారు అక్కడ కూడా నాయకులు మాట్లాడినారు మిత్రులు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడినారు కొన్ని విమర్శలు ప్రభుత్వం మీద పెట్టినారు నాది ఒకటి మనవి అధ్యక్ష ఎదుటి వాళ్ళని విమర్శిస్తున్నప్పుడు ఒక ఏలు చూపెట్టి విమర్శిస్తే నాలుగు ఏళ్ళు మనది చూస్తూ ఉంటాయి అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 40 సంవత్సరాలు పాలించిన పార్టీ అధ్యక్ష చాలా సందర్భాల్లో చాలా హామీలు ఇచ్చినారు నేను చెప్పేది అధ్యక్ష ఇది 2009 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు దిస్ ఇస్ 2009 दयचे क्लारिफिकेशन अड़कें ई विल टेल 12% उड़ेदे अध्यक्ष कमिटी रिपोर्ट रांगने का 12% रांगने कमिटी रिपोर्ट तरह मन मतपरम रिजर्वेशन अड़ते देश में इवर दाने डेफिनेट बीसी कमीशन अफिशियल कमीशन दाखी బీసీలలో వీళ్ళకు ఒక కేటగిరీ క్రియేట్ చేసి వెనుకబడి ఆర్థికంగా వెనుకబడి ఈ డేటా ఆధారంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఇంత పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మనం అట్లా సమర్పించాల్సి ఉంటుంది సో ఆ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది డిఫరెంట్ దాన్ని చేస్తాం అధ్యక్ష దాని డౌట్ అవసరం లేదు అల్టిమేట్గా కేంద్రంతో కూడా పోరాడతాం అవసరమైతే మనం అందరం పోతాం ప్రధానమంత్రి గారిని కలుస్తాం దానికి ఏమేం చేయాలనో అవన్నీ చర్యలు మనం తీసుకుంటాం 2009 కాంగ్రెస్ ఎలక్షన్ మానిఫెస్టో అధ్యక్ష చాలా విషయాలు చెప్పున్నారు అందులో ఒక 9 విషయాలు అధ్యక్ష ఆ రోజు హామీ ఇచ్చింది ఏందంటే జూన్ 1 2009 నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది అధ్యక్ష కానీ చేయలేదు ఇది ప్రపంచానికి తెలుసు రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అందజేస్తామని చెప్పినారు చేయలేదు ఆ హామీ కూడా నెరవేరలేదు నేను ఆ రోజు ఉద్యమ నాయకుడిగా ఉండి హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు కరెంటు కోతల మీద తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ రాజీవ్ రహదారి నిర్బంధం కూడా చేసినాం అధ్యక్ష 240 కిలోమీటర్ల దూరం అదే విధంగా ప్రతి వ్యక్తికి 6 కిలోల రేషన్ బియ్యం అందిస్తాం అందించలేదు కానీ ఈ రోజు మేము అందిస్తా ఉన్నాం ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ కల్పిస్తాం కల్పించలేదు ఈ హామీ కూడా పోయింది కొత్తగా 24.5 లక్షల కోసం ప్రాజెక్టులు కడతాం ఈ హామీ కూడా అమలు కాలేదు 4 ఏళ్లలో గుడిసెలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఒకవేళ ఆ పుణ్యం పని మీరు చేసి ఉంటే ఇలా డబుల్ బెడ్ రూమ్లు కట్టే అవసరమే లేకపోయేది మీరు చేయలేదు
వంట గ్యాస్ ధరలు సగానికి సగం తగ్గిస్తాం 200 రూపాయలు పెరిగింది అధ్యక్ష ఆ కాంట్రరీ తగ్గలేదు సిలిండర్ 200 రూపాయస్ పెరిగింది కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం చేయలేదు అది అమలు జరగలేదు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుతాం మీరు మార్చలేదు కానీ మేము ఆదేశాలు ఇచ్చాం ఈ విధంగా జరుగుతూ వచ్చింది అధ్యక్ష మేము ఇందాక నేను మనవి చేసినట్టు ఒక రెండు మూడు విషయాలేమో కాలానుగుణంగా కొంత టైం తీసుకొని అమలైతే బట్ గవర్నమెంట్ పరంగా మేము డిసిషన్ తీసుకున్నాం 99% ఆఫ్ ద మానిఫెస్టో ఇంప్లిమెంట్ చేసినాం అధ్యక్ష మానిఫెస్టోలో చెప్పనటువంటి అనేక విషయాలు కూడా చేసినాం అధ్యక్ష ఇలా హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెడతా ఉన్నాం మా మానిఫెస్టోలో లేదు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని తెచ్చినాం అది మానిఫెస్టోలో లేదు చాలా విషయాలు ఉన్నాయి అధ్యక్ష నేను ముందు ముందు చెప్తాను నిరంతరాయమైనటువంటి విద్యుత్ సరఫరా చేసి ఖచ్చితంగా రైతాంగానికి ఇచ్చే సమయానికి క్వాలిటీ పవర్ సప్లై చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇలా మోటార్ బర్నింగ్ లేదు ట్రాన్స్ఫార్మర్ బర్నింగ్ లేదు ట్రాన్స్ఫార్మర్ రిపేర్ షాపులన్నీ మూతపడ్డాయి హైదరాబాద్లో తెలంగాణ ఇతర పట్టణాలలో నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే కన్వర్టర్లు ఇన్వర్టర్లు జనరేటర్లు అమ్ముకునే షాపులన్నీ మూతపడ్డాయి అధ్యక్ష ఇది ప్రపంచానికి తెలుసు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అదేవిధంగా కొంతమంది నాయకులు పత్రికలలో మాట్లాడారు కొంతమంది సభలో కూడా మాట్లాడారు వ్యాపారానికి కరువు రావడం మూలన విద్యుచ్ఛక్తి వినియోగం తగ్గింది దానివల్ల కరెంట్ సప్లై చేస్తున్నాడు కేసీఆర్ లేకపోతే ఎక్కడి నుంచి చేస్తాడు అని మాట్లాడారు అధ్యక్ష కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ 2013-14 2014-15 తో పోలిస్తే 16% పవర్ కన్సంప్షన్ పెరిగింది అధ్యక్ష 16% పవర్ కన్సంప్షన్ పెరిగింది అయినప్పటికీ కూడా దాన్ని అద్భుతంగా చేస్తూ ముందు పోతా ఉన్నాం అధ్యక్ష మిషన్ భగీరథ ఇది ఒక అద్భుతమైన పథకం అధ్యక్ష మిషన్ భగీరథ కింద దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ గాని ఏ ముఖ్యమంత్రి గాని చెప్పలేదు అధ్యక్ష దేశ చరిత్రలో లేదు ఒక పథకం చెప్పి టైం బౌండ్ గా మేము అమలు చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్ మేము కంటెస్ట్ చేయము మేము ఓట్లు అడగము అని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష నేను సంతోషంగా సగర్వంగా మనవి చేస్తా ఉన్నా ఈ మిషన్ భగీరథ 18 లోపు ఖచ్చితంగా కంప్లీట్ చేయబోతా ఉన్నాం 2016 డిసెంబర్కి అధ్యక్ష 6200 గ్రామాలతో పాటు 1200 మున్సిపాలిటీలకు కూడా మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన మంచినీరు ప్రభుత్వం అందించబోతా ఉందని తమకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఒక బాధ కలిగే అంశం ఏంటంటే ప్రముఖంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము పని మొదలే పెట్టాం దాన్ని ఒక రకమైనటువంటి అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నం అడ్డుకునే ప్రయత్నం టెండర్లలో అనుమానాలు లేంట అధ్యక్ష ఒక మాట మనం చేస్తా ఉన్నాం ఇండియాలో మొబిలైజేషన్ అడ్వాన్స్ లేకుండా ఈపీసీ విధానం లేకుండా లెస్కు పోయి టెండర్లు పట్టుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అయ్యారు ఇండియా మొత్తంలో మీ కాలంలో ఈపీసీ విధానం పెట్టినారు మీరు 100,000 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినారు ఇంజనీర్లు పోయి కాంట్రాక్టర్లకు సలాం కొట్టేటువంటి పరిస్థితి మీరు క్రియేట్ చేసినారు మేము అధికారంలోకి వచ్చే నాటికి ఇంజనీర్ల దగ్గర సర్వే పరికరాలు లేవు సర్వే చేయడమే మర్చిపోయినారు కాంట్రాక్టర్లే సర్వే కాంట్రాక్టర్లే ఎస్టిమేట్ ఈపీసీ వాళ్ళకి ఎంతంటే అంత ఆపద్ద చేసినారు కానీ మేము ఈరోజు పెట్టేటి ఆన్లైన్ టెండర్స్ అధ్యక్ష పారదర్శకంగా ఉంటాయి అవి ఎవరైనా పట్టుకోవచ్చు ఎవరు లెసుకుపోతే వాళ్ళకి ఇస్తారు తప్ప దానిలో ప్రభుత్వ జోక్యం కూడా ఉండదు ఉండేదానికి ఆస్కారమే లేదు ఎవరు ఎలవని వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు అంతకుమించి దానికి టెండర్లు అని చెప్పి అనవసరంగా ఒక అపవాదాలు చెప్పడం బాధాకరమైంది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు మిషన్ భగీరథ కోసం 15,000 కోట్ల రుణం అడుకో నుంచి మనం తీసుకున్నాం అధ్యక్ష మీరు రుణం ఇవ్వకండి
మీరు ప్రమాదంలో పడతారు మీ సంస్థ అని మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన గౌరవ పార్లమెంట్ సభ్యుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుడు హడ్కోకు లేఖ రాసిండు అధ్యక్ష. ఇంతకన్నా దురదృష్టం ఉంటుందా అధ్యక్ష? అంటే మిషన్ భగీరథ అయిపోతే ఇంకా మాకు ఎవరు ఓట్లేస్తారు అనే భయమా? ఏం దీని అనుకున్న ఆంతర్యం ఏంది? ఇంకో నాయకుడు మాట్లాడతారు, ఈరోజు సభలో అక్కడ కూడా మాట్లాడారు, ఎందుకండి ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం? 8-10 వేల కోట్లు అయితే మొత్తం రాష్ట్రానికి ఇచ్చేయచ్చు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష, 8-10 వేల కోట్లతో మొత్తం రాష్ట్రానికి ఇచ్చే మాట నిజమే అయితే నిన్నగాక మొన్న 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా అధికారంలో, మీరు ఎందుకు చేయలేదు అని దీని మీ దగ్గర సమాధానం ఏంది? దాన్ని మించి ఇంకొక మాట అధ్యక్ష, నిన్నగాక మొన్న దిగిపోయిన ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఒక్క చిత్తూరు జిల్లాకు తాగునీటి కోసం 8 వేల కోట్ల రూపాయల స్కీమ్ మంజూరు చేసిండు ఆయన, ఒకటే ఒక చిత్తూరు జిల్లాకు. మరి ఆనాడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు ఎందుకు నోరు మూసుకున్నారండి? ఎందుకు మాట్లాడలేదండి? ఇది మొత్తం రాష్ట్రానికి మేము 35 వేల కోట్లు పడితే మీకు ఎక్కువ అనిపిస్తుంది, ఒకే చిత్తూరు జిల్లాకు మీ పార్టీ ముఖ్యమంత్రి 8 వేల కోట్లు తాగునీటి కోసం మంజూరు చేసిన అంటే మీరు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు? స్టడీ చేయలే, సపోర్ట్ చేయలే, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు మీరే ఈరోజు ఒక మంచి కార్యక్రమం అధ్యక్ష, నేను సిద్దిపేటలో 1985లో ఎమ్మెల్యే గెలిచిన అధ్యక్ష గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారు తెలుసు, వారు కూడా సిద్దిపేట ప్రాంతీయులే. నీళ్ళ కోసం వారు అప్పుడు మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నారు అధ్యక్ష, సిద్దిపేటలో మున్సిపల్ కౌన్సిలర్ కూడా వారు అక్కడ సర్వీస్ చేశారు, వారికి బాగా తెలుసు. ఎండాకాలం వచ్చిందంటే మా బతుకు యుద్ధంలాగా ఉండేది అధ్యక్ష, వాడుకో ట్యాంకర్ పెట్టి ఇది పెట్టి మహాభయంకరమైన బాధలు పడి చివరికి ఒకరోజు నేను సాయంత్రం పూట సిద్దిపేట నుంచి హైదరాబాద్ వస్తూ ఉంటే కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఒక రిటైర్డ్ ఇంజనీర్ దంపతులు వాళ్ళ కారు పంక్చర్ అయితే పాపం గజ్వేల్ స్టేజ్ యువతలో వాళ్ళు నిలుచుకున్నారు అధ్యక్ష. చీకటి పడ్డది పెద్ద మనుషులు ఎవరో ఉన్నారని చెప్పి నేను కారు ఆపి మీరు ఎవరండి ఎక్కడికి పోతారంటే మాది ఇట్లా కరీంనగర్ అండి హైదరాబాద్ వెళ్తున్నామంటే మీరు రండి నా కారులో ఆ కారు లాక్ చేసిపోదాం తెల్లారి తెప్పించుకుందామని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి నల్లకుంటలో ఉంటారు అధ్యక్ష, వారు వాళ్ళకి పంపించిన ఆ గజ్వేల్లో మా ప్రయాణం ప్రారంభమైన తర్వాత మీరు ఎంగేజ్లో ఎమ్మెల్యే అయినారు, ఏమేం చేస్తున్నారు, మీ సమస్యలు ఏంటి అని అడిగితే అన్నీ చెప్పుకుంటూ ఈ మంచినీళ్ళ గురించి మాకు పెద్ద బాధ ఉన్నదండి అని చెప్పిన చెప్తే మీరు ఒక పని చేయండి, మీకు నేను మంచి ఐడియా చెప్తా, పెరీనియల్ సోర్స్ అంటే నిరంతర ప్రవాహం ఉండే సోర్స్ నుంచి స్కీమ్ మీరు పెట్టి శాంక్షన్ చేయించుకోండి, అట్లయితే మీ బాధ పోద్దని చెప్తే ఆ ఇంజనీర్ గారు ఇచ్చిన గైడ్లైన్స్తోని దాని మీద ఎస్టిమేట్ వేసుకొని 76 కోట్ల రూపాయలతో నేను సిద్దిపేటకు నియోజకవర్గం కోసం ఒక స్కీమ్ లోయర్ మైనర్ డ్యామ్ నుంచి మంజూరు చేయించిన అధ్యక్ష. దాన్ని 19 నెలల కాలంలో నేను వెంటబడి, ఆ రోజు నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నా, వెంటబడి దాన్ని కంప్లీట్ చేసిన ఏళ్ళకి 20 సంవత్సరాలు అయింది అధ్యక్ష, ఫారూక్ హుస్సేన్ గారికి తెలుసు. నిరంతరం ప్రపంచంలో ఎక్కడ కరువు వచ్చినా సరే సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా నిరంతరం నీళ్ళు వస్తూ ఉంటాయి అధ్యక్ష. నేను చేసిన తర్వాత మిగిలిన పనులు ఈరోజు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భారీ నీటిపారుదల మంత్రి ఆయన వాటిని కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా కొంత మిగిలిన పనులు చేస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా నీటి సరఫరా జరుగుతూ ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ యొక్క టెరెన్ డిఫరెంట్ టెరెన్, ప్రతి 3 సంవత్సరాలకు మనకు కరువు వస్తుంది, ఇప్పుడు కరువు ఎదుర్కొంటున్నాం మనం. మనం మంచినీళ్ళకి లేవంటే ఒక 100 కోట్లు రిలీజ్ చేస్తే కలెక్టర్లందరూ లెటర్ రాసినారు అధ్యక్ష, ఈ 100 కోట్లు ఏ మూలకు సరిపోవు అంటే ఇమీడియట్గా మళ్ళీ ఒక 300 కోట్లు రిలీజ్ చేసినాం అధ్యక్ష, ఎందుకంటే అంత భయంకరంగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం. ప్రతి ఎండాకాలంలో బాధ, కొద్దిగా వర్షం తగ్గి కరువు వస్తే బాధ, ఇది శాశ్వతంగా పోవానంటే ఖచ్చితంగా శబ్బిరాలు గారు కూడా చేయించారు అధ్యక్ష, ఎస్ఆర్ఎస్పీ నుంచి వారి నియోజకవర్గానికి కామారెడ్డికి వారు కూడా పెద్ద స్కీమ్ శాంక్షన్ చేయించి వారు కూడా ఇంప్లిమెంట్ చేయించినారు వారి పీరియడ్లు. కామారెడ్డిలో సిద్దిపేటలో ఏ రకంగా చేసినామో మొత్తం ఎంటైర్ స్టేట్కు ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఆల్ మున్సిపాలిటీస్కు చేస్తున్నాం అధ్యక్ష. దీన్ని కూడా విమర్శిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడే సంస్థ రుణం ఇచ్చే సంస్థకు ఇవ్వకండి అని రాస్తే ఇది రాష్ట్ర ప్రగతికి దోహదపడ్డట, రాష్ట్ర ప్రగతిని వ్యతిరేకించినట్ట, ఏ విధంగా అర్థం చేసుకోవాలి దయచేసి సభ్యులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఒక మాట మాత్రం మనం తెలుసుకున్న అధ్యక్ష, ఏది ఏమైనా ఆరు రూరైనా ఈ పథకాన్ని అద్భుతంగా, ఈ పథకానికి అధ్యక్ష ఎటువంటి ప్రశంసల్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఫోన్ చేసి పిలిపించుకొని లక్నోలో ప్రజెంటేషన్ ఇప్పించుకున్నారు అధ్యక్ష. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు అక్కడి నుంచి ఉన్నతాధికారులను పంపించి మొత్తం తిరిగిపోయినారు అధ్యక్ష మన తెలంగాణ అంతా.
ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రిగా ఇటీవల ఎన్నికైనటువంటి నితీష్ కుమార్ గారు బీహార్ ఎన్నికలలో ఎన్నికల నినాద కింద చెప్పినారు, అధ్యక్ష మాకు అవకాశం ఇవ్వండి, మాకు అధికారం ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే మిషన్ భగీరథ చేస్తూ ఉన్నారో అదే పథకం చేసి ఇంటింటికి నేను నీళ్ళు ఇస్తా అని చెప్పి ఎన్నికలలో వారు చెప్పినారు అధ్యక్ష. వారి డెలిగేషన్ బీహార్ డెలిగేషన్ కూడా మనం వచ్చిపోయినది అధ్యక్ష మన దగ్గరికి. ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇప్పుడు పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఎవరితోనైతే ఏ వ్యాపకస్తోనైతే మనం ఎస్టిమేట్లు వేయించినామో వాళ్ళని పిలిపించుకొని ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడానికి అక్కడ ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రయత్నం మొదలుపెట్టింది అధ్యక్ష. ఇన్ని రాష్ట్రాల వాళ్ళు దీన్ని కాపీ కొట్టే ప్రయత్నం చేస్తుంటే, ఇంత అద్భుతమైన పథకం ఉంటే దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం, దీన్ని డబ్బిచ్చే సంస్థలలో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఒక అపనమ్మకం కలిగించేటువంటి ప్రయత్నాలు చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రభుత్వం ఏ మంచి పని మొదలుపెట్టినా ఏంటనే దానికి ఒక నేటివ్ మాట్లాడాలి. మిషన్ కాకతీయ అధ్యక్ష, దాని కమిషన్ కాకతీయ అంటారు, ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతారు. అధ్యక్ష, కాకతీయ రెడ్డిరాజులు గొప్ప రాజవంశం, వాళ్ళు పుణ్యం కట్టుకొని ఆనాడు 11వ శతాబ్దంలో మనకు 75,000 పైచీలకు చెరువులు తవ్విచ్చిపోయినారు అధ్యక్ష. ఈరోజు రామప్ప, పాకాల, లక్నవరం 11వ సెంచరీ పట్టినటువంటి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ కాకతీయ రెడ్డిరాజులు, వాళ్ళ పుణ్యమాని అక్కడ ప్రజలు 2 పంటలు పండించుకొని బతున్నారు అధ్యక్ష. 75,000 చెరువులు తెలంగాణలో ఉంటే సమైక్య పాలకులు డెలిబరేట్గా క్రిమినల్ నెగ్లిజెన్స్తోని వాటి అన్నింటినీ నాశనం చేసినారు అధ్యక్ష. ఆ వ్యవస్థ శిథిలమైపోయింది, ధ్వంసమైపోయింది. తెలంగాణ యొక్క వర్షపాతం, తెలంగాణలో ఉండే టెర్రెయిన్, తెలంగాణలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు, అద్భుతమైనటువంటి అవి లాంగ్ లాస్టింగ్ స్కీమ్స్ అధ్యక్ష. దాన్ని ఆలోచన చేసి ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా సరే, ఎంత ఖర్చు అయినా సరే, అవన్నీ రిజ్యూనేట్ చేసి ఆ వాటర్ బాడీస్ అనేది తీసుకురావాలని చెప్పి తలపెట్టిన కార్యక్రమం మిషన్ కాకతీయ అధ్యక్ష. ఆ కాకతీయ కార్యక్రమం 6,000 చెరువులు ఇప్పటికి పూర్తయినాయి అధ్యక్ష, గత సంవత్సరం తీసుకున్నాయి. ఇంకొక 2,000 ట్యాంక్స్ ఎండ్ ఆఫ్ మార్చి కంప్లీట్ అవుతూ ఉన్నాయి. మళ్ళా ఒక 9,000 చెరువులు తీసుకొని ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. దయచేసి అంత మంచి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం, రైతుల అధ్యక్ష ఇరిగేషన్ మంత్రి గారు మొదట డౌట్ పడ్డారు, నేను చెప్పిన మీరు పెట్టండి స్టార్ట్ చేయండి, తర్వాత మీకు ప్రజల రెస్పాన్స్ తెలుస్తుందని. మట్టి తీస్తే అధ్యక్ష, మట్టి ట్రాన్స్పోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఖర్చు కావాలి, కానీ గవర్నమెంట్కి డబ్బు ఖర్చు కాలేదు. మొత్తం చుట్టుపక్కల ఉండే గ్రామాల రైతులు లైన్ కట్టి వాళ్ళే ట్రాక్టర్లు కిరాయిలకు తెచ్చుకొని ఆ మట్టి అంతా కూడా సారం ఉంటుందని తీసుకుపోయి వాళ్ళ పొలాలలో పోసుకున్నారు అధ్యక్ష. ఇంత మంచి 250 crores గవర్నమెంట్ చేసిన ఎస్టిమేట్కు 250 కోట్ల సేవింగ్స్ వచ్చినాయి అధ్యక్ష, రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ ఖర్చులతో వాళ్ళు తీసుకుపోవడం వల్ల. ఓ పక్కన వాస్తవం ఇది జరుగుతుంటే దాన్ని కమిషన్ కాకతీయ అని విమర్శిస్తారు. ఇది ఏ రకమైనటువంటి విజ్ఞత అనుకోవాలి అధ్యక్ష? ఇది మీరు రాసుకోండి సుధాకర్ గారు, ప్లీజ్ మీరు క్లారిఫికేషన్లో నేను చెప్తా, ఐఎమ్ హియర్. సో ఈ రకంగా నేను అందరిని అంటలేనండి, అన్నవాళ్ళని అంటున్నా. ఎవరు విమర్శించినరో డెఫినెట్గా దానికి సమాధానం చెప్పే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు రహదారులన్నీ బాగలేదని కొంతమంది మాట్లాడారు అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడు జరగని పనులు జరుగుతున్నాయి, రోడ్ల పనులు ప్రజలందరూ హర్షిస్తున్నారు, సంతోషపడుతున్నారు, దాన్ని కూడా విమర్శించే పరిస్థితి అధ్యక్ష. సన్నబియ్యం పెడుతున్నాం అధ్యక్ష హాస్టళ్ళలో. ఈరోజు మమ్మల్ని ఎవరు అడగలే, ఎవరు ధర్నా చేయలే, ఎవరు డిమాండ్ చేయలే. ఒక మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక సందర్భంలో మా మీటింగ్ జరుగుతూ ఉంటే, చర్చ జరుగుతూ ఉంటే, ఇది చాలా ముఖ్యమైనదన్నా, నేను కూడా హాస్టల్లో ఉండి చదువుకున్నా, దయచేసి ఆ పిల్లల కనుక మనకు వచ్చే తరం అది మంచి క్వాలిటీ ఫుడ్ పెడితే బాగుంటుందని చెప్పారు ప్రతిపాదిస్తే, వెంటనే ఒక క్షణం ఆలస్యం చేయకుండా ఆదేశాలు ఇచ్చి అలా స్కూళ్ళలో సన్నబియ్యం పెట్టాం అధ్యక్ష. దాంతో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పినారు అధ్యక్ష, మా స్కూళ్ళలో పర్సంటేజ్ పెరిగింది అటెండెన్స్ అని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నేను సంతోషంగా సగర్వంగా సభ్యులకు తెలియ మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, ఈ సన్నబియ్యం పెట్టే పథకాన్ని ఇప్పటిదాకా స్కూళ్ళకే పరిమితం చేసినాం, కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో కాలేజీ హాస్టళ్ళకు, యూనివర్సిటీ హాస్టళ్ళకు కూడా విస్తరిస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. అధ్యక్ష, కార్డులు, రేషన్ కార్డులు అధ్యక్ష, ప్రజల సంక్షేమానికి సంబంధించి తెలంగాణ, నేను పోయిన సభలో చెప్పినా మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ అధ్యక్ష. రేషన్ కార్డులు గతంలో 80.9 లక్షల కార్డులు ఉంటే, ఈరోజు 90.1 అంటే 90.9 లక్షల 10,000 కార్డులు ఈరోజు ఇస్తున్నాం అధ్యక్ష. ఆ రోజు 4 కిలోల బియ్యం ఇస్తే ఈరోజు 6 కిలోల బియ్యం ఇస్తూ ఉన్నాం. తర్వాత అప్పుడు వ్యక్తులకు మీరు 2.24 కోట్ల మందికి ఇస్తే
మేము 2.81 కోట్ల మందికి ఇస్తా ఉన్నాం. మీరు సీలింగ్ పెట్టినారు 20 కిలోలు అని చెప్పి ఈ రోజు 60 కిలోలు 70 కిలోలు తీసుకునే కుటుంబాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఎంత మంది సభ్యులు ఉంటే అంత మంది సభ్యులకు 6 కేజీల రైస్ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు తెలిసింది అధ్యక్ష. ఆసరా పెన్షన్ల అధ్యక్ష, ఆ రోజు 29 లక్షల మందికి మీరు పెన్షన్లు ఇస్తే మేము ఈరోజు 35 లక్షల 71 వేల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. 200 రూపాయలు మీరిస్తే 1000 రూపాయలు మేము ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది బీడీ కార్మికులు అనేక దశాబ్దాలు అడిగినారు, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. కానీ మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ వాళ్ళ బాధ గుర్తించి వాళ్ళ అవసరం గుర్తించి బీడీ కార్మికులకు 475000 మంది బీడీ కార్మికులకు ఈరోజు 1000 రూపాయల వృత్తి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ విధంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అధ్యక్ష, పిల్లలకు పెళ్లి చేయడం అనేది ఇబ్బంది కాబట్టి మొట్టమొదటి ట్రయల్ బేసిస్లో చూసినాం అధ్యక్ష. ఎంత బేరింగ్ వస్తుంది గవర్నమెంట్ మీద తర్వాత ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి మొదలు ప్రారంభించినాం పోయిన ఆర్థిక సంవత్సరంలో. అది ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలకు ఇచ్చినాం అధ్యక్ష. ఒక 75,000 మంది లబ్ధిదారులు దాన్ని పొందినారు అధ్యక్ష. ఈ సంవత్సరం నుంచి, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని 100% బీసీలకు ప్లస్ అగ్రవర్ణాలలో ఉన్న పేదలుంటే రేషన్ కార్డు కలిగిన వాళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ స్కీమ్ను విస్తరిస్తూ ఉన్నాం అధ్యక్ష. అగ్రవర్ణాలలో అనగానే వాళ్ళని శాపం వాళ్ళకు ఉండాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్న పేదలకు కూడా ఈ లబ్ధి జరగాలి కాబట్టి దాన్ని చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మరొక ముఖ్యమైన మాట, జీవో నంబర్ 58 తీసుకొచ్చింది ప్రభుత్వం. జీవో నంబర్ 58 కింద 1,25,000 మంది పేదలకు అధ్యక్ష, హైదరాబాద్ రంగారెడ్డి కలిపి 100,000 మందికి, మరొక 25,000 మందికి తెలంగాణ వివిధ పట్టణాలలో వివిధ ప్రాంతాలలో ఎక్కడ గుడిసెలు వేసుకున్న పేదలకు అక్కడనే వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఒక్క రూపాయి ఎవరికి లంచం ఇచ్చే అవసరం లేకుండా, పైరేవు కార్లు అవసరం లేకుండా ప్రభుత్వమే వాళ్ళకి పట్టా సర్టిఫికెట్లు వాళ్ళ గుమ్మం కాడికి పోయి అందించిందని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పినాం, 17,500 కోట్ల రూపాయల భారం అయినప్పటికీ దాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తూ ఉన్నాం. 50% ఆల్రెడీ ఇచ్చేసినాం అధ్యక్ష, ఇంకొక విడత ఇస్తే ఇప్పుడైతే 75% అవుతుంది అధ్యక్ష. చాలామంది అడుగుతూ ఉన్నారు ఒకటేసారి మాఫీ చేయండి, చేయగలిగిన ఆర్థిక పరిస్థితి లేదు అధ్యక్ష. గతంలో అసెంబ్లీలో నేను చెప్పాను ఆ డిమాండ్ వచ్చినప్పుడు, ఎఫ్ఆర్బిఎం మనకు 3.5% మనకు అర్హత ఉంది అధ్యక్ష. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసింది. ఇండియా మొత్తంలో 2 రాష్ట్రాలకు ఉంది, ఒకటి గుజరాత్కు, రెండవది తెలంగాణ రాష్ట్రానికి. ఇప్పటికి నేను దాదాపు 6 డజన్ సార్లు ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేశాను అధ్యక్ష. 12 సార్లు అరుణ్ జైట్లీ గారు, ఆర్థిక శాఖ మంత్రి గారికి రిక్వెస్ట్ చేశాం. మొన్న లాస్ట్ ట్రిప్లో కూడా పర్సనల్లీ ఐ రిక్వెస్టెడ్ ద ప్రైమ్ మినిస్టర్, పర్సనల్లీ ఐ రిక్వెస్టెడ్ మిస్టర్ అరుణ్ జైట్లీ. వారు ఇస్తామని చెప్పినారు, తప్పకుండా దీన్ని చేద్దామని చెప్పినారు. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ స్పీచ్ చదువుతూ ఉంటే అందరికంటే ఎక్కువ ఆసక్తి నేనే చూసిన అధ్యక్ష, ఈ విషయం ఏమైనా చెప్తారేమోని. కానీ దురదృష్టం, వారు కమిటీని అపాయింట్ చేసినారు తప్ప మనకు అర్హత ఉన్న వాళ్లకు ఇవ్వలేదు అధ్యక్ష. అవి వస్తే ఇంకొక 3,000 కోట్లు ఈ సంవత్సరంలోనే మనకు 31 మార్చిలోపే వచ్చే అవకాశం ఉంటుంది. అవి వస్తే కనుక ఆలోచించి చేద్దామని అనుకున్నాం, కానీ అవి రాలేదు. మేము ఒకేసారి మాఫీ చేసే అవకాశం లేదు అధ్యక్ష. డెఫినెట్గా ఈసారి ఇస్తే 75% అయిపోతుంది, ఇంకొక 25% నెక్స్ట్ ఇయర్ ఇచ్చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయం గురించి చెప్పినారు, వ్యవసాయంలో వ్యవసాయ శాఖ కేటాయించే పద్దు మాత్రమే వ్యవసాయం కాదు అధ్యక్ష. వ్యవసాయం అనేది, రైతు బాగుపడడం అనేది లేదా రైతు బాధపడడం అనేది అనేక కారణాలతో జరుగుతూ ఉంటుంది అధ్యక్ష. సాగునీరు కావచ్చు, చెరువులు కావచ్చు, వాళ్ళకి సప్లై అయ్యే కరెంటు కావచ్చు, వాళ్ళకి సకాలంలో విత్తనాలు అందించడం కావచ్చు, సకాలంలో ఎరువులు అందించడం కావచ్చు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం కావచ్చు, ఇట్లా అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విత్తనాల కొరత లేకుండా, ఎరువుల కొరత లేకుండా ఈ సంవత్సరం అందించిన విషయం రాష్ట్ర రైతాంగం మొత్తానికి కూడా తెలుసు అధ్యక్ష. గతంలో గత ప్రభుత్వాల కాలంలో ఎరువుల షాపుల కాడ చెప్పుల లైన్లు వినబడేది అధ్యక్ష. ప్రజలు అన్నం తినడానికి పోతే తమ చెప్పులు పెట్టి, తమ నిల్చున్న కాడ తమ చెప్పులు పెట్టి చెప్పులు లేకుండా పోయి అన్నం తినచ్చినటువంటి ఫోటోలు పుంకాను పుంకాలుగా ఫోటోలు పేపర్లలో వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని సకాలంలో విత్తనాలు అందించినాం, ఎరువులు అందించినాం, కొరత రాకుండా చూసినాం. కానీ దురదృష్టం వెన్నాడింది అధ్యక్ష, కరువు వచ్చింది, అనుకున్న పంటలు పండలేదు, రెండో పంట చాలా తక్కువ వేసుకునే ఆస్కారం దొరికింది,
అందువల్ల దాని ఫలితం కనపడలేదు. కానీ రాబోయే రోజుల్లో కనపడుతుంది. అధ్యక్ష అధ్యక్ష గోదాములు గోడౌన్స్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే వరకు ఇక్కడ ఉన్న స్టోరేజ్ కెపాసిటీ కేవలం 4 లక్షల మెట్రిక్ టన్స్ మాత్రమే. రైతులు తమ ధాన్యం నిల్వ చేసుకోవాలన్నా లేదా వాళ్ళ గిట్టుబాటు ధర రానప్పుడు స్టాక్ చేసుకోవాలన్నా ఇంతకుముందు అవకాశం ఉండేది కాదు. ఎరువులు దేశంలో ఎక్కడా లేని టైంలో మనం తెచ్చి స్టాక్ చేసుకోవాలన్నా ఇంతకుముందు అవకాశం ఉండేది కాదు. ఈ దుస్థితిని గమనించి అదనంగా 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోడౌన్స్ నిర్మించాలని చెప్పి భావించి ఆల్మోస్ట్ ప్రతి మండల కేంద్రంలో ఒక గోడౌన్ వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అధ్యక్ష. అవన్నీ కూడా రాబోయే 2 మంత్స్లో కంప్లీట్ కాబోతా ఉన్నాయి అధ్యక్ష. అవి ఒకసారి కంప్లీట్ అయితే ఈ రాష్ట్రంలో గోదాముల యొక్క స్టోరేజ్ కెపాసిటీ 4 లక్షల మెట్రిక్ టన్స్ నుంచి 21 లక్షల మెట్రిక్ టన్స్ పోతా ఉందని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఏది చూసినా కల్తీ వస్తూ ఉంది. పేపర్లలో రోజు మనం వార్తలు చూస్తూ ఉన్నాం. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గవర్నమెంట్ ఇంటర్వ్యూని అయితే తప్ప కాదు అని చెప్పి కూడా అర్థమవుతా ఉంది అధ్యక్ష. ఎన్ని రేడ్స్ పెట్టినా ఎన్ని రకాల కేసులు పెట్టినా చివరికి పీడీ యాక్ట్ పెట్టినా అది చేసే వాళ్ళు నిరంతరంగా చేస్తూనే ఉన్నారు. నాణ్యమైన సరుకులు మార్కెట్లోకి తెస్తేనే ఆ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా గ్రీన్ హౌస్ కల్టివేషన్ అధ్యక్ష రైతాంగానికి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఏనటువంటి పద్ధతులలో 75% సబ్సిడీతోని ఇలా గ్రీన్ హౌస్ శాంక్షన్ చేస్తూ ఉంది అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా 250 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం. గత సంవత్సరం 250 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చినాం. వేరే రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి మీ ప్రభుత్వం కనిపించని దేవుడు అని చెప్పి పొగిడిపోయి పేపర్లో చెప్పినారు అధ్యక్ష. నల్గొండ జిల్లా గ్రీన్ హౌస్ సంతోషంగా నేను మనవి చేస్తూ ఉన్న అధ్యక్ష, ఎస్సీ ఎస్టీలు మార్జిన్ మనీ కట్టలేరు కాబట్టి, బ్యాంకులు వాళ్ళకు అప్పులు ఇవ్వవు కాబట్టి 100% సబ్సిడీ మీద వాళ్ళకు ఈసారి గ్రీన్ హౌసెస్ శాంక్షన్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. 95% సబ్సిడీ వ్యవసాయ శాఖ శాంక్షన్ చేస్తుంది. మిగిలిన 5% ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నేను ఇస్తానని చెప్పాను. ఆ రకంగా దళిత గిరిజన రైతులకు ఈ గ్రీన్ హౌస్ కల్టివేషన్ 100% సబ్సిడీ మీద అమలు చేయబోతా ఉన్నామని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష మన దగ్గర బ్రహ్మాండమైనటువంటి పారిశ్రామిక విధానం తెచ్చినాం అధ్యక్ష. ఐ కెన్ ప్రౌడ్లీ సే దిస్ ఈస్ ద బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ద వరల్డ్ అధ్యక్ష. ఇది నా మాట కాదు, అనేక దేశాలు పొగిడినాయి, అనేక రాష్ట్రాలు పొగిడినాయి. మోస్ట్ 90% సెల్ఫ్ సర్టిఫికేషన్ మీద ఇలా కార్పొరేట్ కంపెనీలన్నీ మన రాష్ట్రానికి వచ్చే విధంగా దాన్ని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా చెప్పింది చెప్పినట్టుగా వితిన్ 15 డేస్ ఇప్పటికీ 102 సంస్థలకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వచ్చినాయని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఖమ్మంలో ఒక మెగా ఫుడ్ కోర్టు తేవడానికి, వరంగల్లో టెక్స్టైల్ పార్క్ తేవడానికి కూడా ప్రయత్నాలు పూర్తిగా జరుగుతూ ఉన్నాయి. ముమ్మరంగా వాటిని సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో నిమ్స్ అనేది మనకు శాంక్షన్ అయింది అధ్యక్ష. గత ప్రభుత్వ కాలంలోనే ఇచ్చినారు. ఈ ప్రభుత్వం కూడా, ఈ కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని టోటల్గా అప్రూవ్ చేసినారు. మనకు దాదాపు 12,000-13,000 ఎకరాలలో ఒక అద్భుతమైన ఇండస్ట్రియల్ పార్కు రూపుదిద్దుకుంటుందని నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. రంగారెడ్డి జిల్లాలో భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఫార్మా రంగంలో 33% బల్క్ డ్రగ్స్ మన హైదరాబాద్లో ప్రొడ్యూస్ అవుతాయి అధ్యక్ష. ఆ ఫార్మా ఇండస్ట్రీని పెంచుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, బాగా విజయవంతమవుతా ఉన్నాం. అందులో భాగంగానే ఫార్మా యూనివర్సిటీతో పాటు వరల్డ్ క్లాస్ ఫార్మా సిటీ కూడా హైదరాబాద్లో మన హైదరాబాద్ పక్కన మనం తెస్తూ ఉన్నాం అధ్యక్ష. గతంలో ఈ ఫార్మా ఇండస్ట్రీ వల్ల అనేక దుష్ఫలితాలు వచ్చినాయి. మెదక్ జిల్లా పటాన్చెరువు మండలం మొత్తం కలుషితమై నాశనం అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు చౌటుప్పల్ నల్గొండ జిల్లా ప్రాంతం వాళ్ళు మా దగ్గరది వద్దు అని చెప్పి ధర్నాలు చేస్తూ ఉన్నారు, ప్రజలు ఆందోళన చేస్తూ ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు దగ్గర కూడా ఆ ఇండస్ట్రీ వద్దని చెప్పి ప్రజలు ఆందోళన చేస్తూ ఉన్నారు. కాబట్టి కాలుష్యం రాకుండా ఉండాలంటే, వాళ్ళు కకృతి పడకుండా ఉండాలంటే, జీరో లిక్విడ్ బేస్కు ఆ పొల్యూషన్ డైల్యూట్ చేయాలంటే ఖచ్చితంగా ఫార్మాసిటీ అవసరం. మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ చేసే విధంగా ఈ ఫార్మాసిటీలో సెంట్రలైజ్డ్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ముందు 3,000 ఎకరాలే సరిపోద్దని అనుకున్నాం, కానీ నేను చాలా గర్వంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నా
6,150 ఎకరాల భూమి మాకు కావాలని చెప్పి అంతర్జాతీయ స్థాయి జాతీయ స్థాయి మన రాష్ట్ర స్థాయి ఫార్మా కంపెనీలన్నీ దరఖాస్తులు పెట్టినాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ రకంగా ఐటీ రంగం అధ్యక్ష మనందరికి తెలుసు కర్ణాటక తర్వాత మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. నేను సంతోషంగా చెప్తా ఉన్నా గర్వంగా చెప్తా ఉన్నా ఈ ఒక సంవత్సరం పర్టికులర్ ఇయర్ మట్టుకు ఐటీ ఎక్స్పోర్ట్స్లో ఇండియాలో నంబర్ వన్ స్టేట్గా తెలంగాణ రాష్ట్రం ఉంది. 68,258 కోట్ల అధ్యక్ష ఇది నేను చెప్పే స్టోరీ కాదు, ఇది నాస్కామ్ వాళ్ళు వాళ్ళే రికార్డ్ చేసి చెప్తారు. ఇది 68,238 కోట్ల రూపాయల ఎగుమతి సాఫ్ట్వేర్ ఎగుమతులు మన హైదరాబాద్ నుంచి మన తెలంగాణ రాష్ట్రం జరిగినాయి. ఇండియాలో నంబర్ వన్ స్టేట్గా మనం నిలిచినామని తెలియజేయడానికి నేను సంతోషిస్తా ఉన్నా అధ్యక్ష. అదే కాకుండా యాపిల్ లాంటి సంస్థ, అమెజాన్ లాంటి సంస్థ, కాగ్నిజెంట్ లాంటి సంస్థ, గూగుల్ లాంటి సంస్థ అమెరికాలో వాళ్ళ మెయిన్ క్యాంపస్లు ఉన్నాయి అధ్యక్ష. ఆఫ్టర్ అమెరికా సెకండ్ లార్జెస్ట్ క్యాంపసెస్ మీ హైదరాబాద్లో పెడతామని వాళ్ళు వచ్చి ఎంఓఎల్ కూడా చేసుకున్నారు. అతి త్వరలోనే ఆ కంపెనీలన్నీ మన హైదరాబాద్కు వస్తున్నాయని చెప్పి తెలియజేయడాన్ని మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. టీ హబ్ ప్రారంభమైంది, దాన్ని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా గారు వచ్చి ప్రారంభించారు. దానికి సత్య నాదెళ్ల గారు మైక్రోసాఫ్ట్ అధిపతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆయన వచ్చి ప్రశంసించిపోయారు. సుందర్ పిచ్చయ్య గారు గూగుల్ సంస్థలో పనిచేసే ప్రముఖుడు, ఆయన కూడా వచ్చి ప్రశంసలు అందించిపోయారు. ఈ ఐటీ హబ్ స్టార్టప్ హబ్గా ప్రధానమంత్రి గారు కూడా చాలా పెట్ సబ్జెక్ట్గా ఇది ఉంది. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని చెప్పి మన వారు కూడా పార్లమెంట్లో చెప్పినారు. ఈ స్టార్టప్ యాక్టివిటీ కేంద్రానికంటే ముందే మనమే చేసినాం. నూతన ఔత్సాహిక ఐటీ పారిశ్రామికవేత్తలకు ఇది ఒక అద్భుతమైన వేదిక అని చెప్పి నేను తమకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, శాంతి భద్రతల పరిరక్షణలో నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూస్తే 14% క్రైమ్ రేట్ డౌన్ అయింది అధ్యక్ష. ఇది కూడా జాతీయ స్థాయిలో చెప్పేటువంటి వాళ్ళు చెప్తారు. ప్రధానంగా జంట నగరాలలో పోలీసుల వైఖరి చాలా మారింది అధ్యక్ష. ఇద్దరు కమిషనర్లు, సిటీ పోలీస్ కమిషనర్ కానీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కానీ వాళ్ళు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళను మనందరి పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన కూడా నేను అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. క్రైమ్ రేట్ తగ్గించడంలో కానీ అద్భుతమైన పనితీరు చేయడంలో కానీ ఆ ఇద్దరు అధికారులు విజయం సాధించారు అధ్యక్ష. ఇలా హైదరాబాద్లో పోలీస్ ప్రొఫైలే మారిపోయింది అధ్యక్ష. చాలా కొత్త విధానాలు తెచ్చారు. ట్రాఫిక్ జుర్మానా వేస్తే గతంలో రోడ్డు మీద డబ్బులు వసూలు చేసేది, ఇప్పుడు చేయడం లేదు. ఇంటికి చాలా పంపిస్తా ఉన్నారు, ఈ చాలా అనుభూతా ఉంది. పోలీసులు మామూలు అడుక్కునేవారు అధ్యక్ష, మామూలు అడగడం లేదు. ఈరోజు బంద్ అయిపోయినారు. చాలామంది చెప్పినారు అధ్యక్ష, పోలీస్ స్టేషన్కి ఒకప్పుడు పోతే భయం భయంగా ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. పోలీస్ స్టేషన్కి పోతే గౌరవంగా కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. ఎస్ఐ దగ్గరికి పోయినా, సిఐ దగ్గరికి పోయినా, డీసీపీ దగ్గరికి పోయినా, కమిషనర్ దగ్గరికి పోయినా కూడా సేమ్ మర్యాద మాకు లభిస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు అయితే పోలీస్ బిహేవియర్ ఎట్లా ఉంది, ప్రజలు వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేస్తున్నారని తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా పెట్టి ఆయన కమిషనర్ ఆఫీస్కు అనుసంధానం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి సంస్కరణ వల్ల మొత్తం పోలీసులలో మంచి మార్పు వచ్చింది. ఒక సివిలైజ్డ్ పోలీస్ తయారు చేసే విధంగా పోలీస్ ముందుకు పోతూ ఉంది. వాళ్లకు అన్ని కూడా పేకాట క్లబ్లు కూడా బంద్ చేసాం అధ్యక్ష. అది కూడా కొంతమంది బాధనే ఉంది, కానీ ఉమెన్ ఫోక్ అంతా బాగా సంతోషపడతా ఉన్నారు. వాటిని కూడా పూర్తిగా బంద్ చేయించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, హాస్పిటల్స్ గురించి మనందరికి తెలుసు అధ్యక్ష. ప్రభుత్వ హాస్పిటల్ అంటేనే ఒక దురభిప్రాయం ఉంది. ఆడికి పోతే కొత్త రోగం ఏమైనా వస్తుందా ఏమైనా అని భయపడేటువంటి పరిస్థితి ఉందని అనుకుంటాం అధ్యక్ష. ఆ మంచాలన్నీ తుప్పు పట్టిపోయి ఉండటం, ఆ బెడ్షీట్లన్నీ మరకలు ఉండటం, సరైన వాష్ లేకపోవడం, అది ఎంత గ్లూకోజ్ ఇచ్చే అటువంటి సరైన స్టాండు ఏ నిజాం కాలంతో లేకపోతే కులీ కుతుబ్షాల కాలంతో ఉండడం, దాన్ని చూస్తేనే ఏదైనా బీమారు వచ్చే పరిస్థితి ఉండడం, ఒక భయంకరమైన వాతావరణం హాస్పిటల్లో ఉంది అధ్యక్ష. ఈ సంవత్సరం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. నేను గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారిని కూడా కోరినాను, ఈ సంవత్సరం గణనీయంగా వైద్యశాఖ పద్ధతి పెంచమని చెప్పినాం. బహుశా రేపు బడ్జెట్లో దాన్ని వారు వెల్లడించే అవకాశం ఉంటుంది. గణనీయంగా నిధులు పెరుగుతాయి అధ్యక్ష ఆ వైద్యశాఖకు. ఉన్నదేమో ఇట్లా ఉన్నది, కానీ కొత్తవి కట్టుకుంటూ పోతా ఉన్నాం మనం. 30 బెడ్ ఉంటే 50 బెడ్, 50 బెడ్ ఉంటే 100 బెడ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదని ఆలోచించి ఖచ్చితంగా మంచి స్థాయికి తీసుకుపోవాలని చెప్పి గణనీయంగా పెంచినాం అధ్యక్ష. 17,900 బెడ్స్ ఉంటాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. మొత్తం ఇప్పుడున్న మంచాలను తీసి బయటపడేయమని చెప్పినాం అధ్యక్ష. కంప్లీట్గా టిప్ టాప్గా ఉండే విధంగా కొత్త బ్రహ్మాండంగా కొత్త మంచాలు కొంటున్నారు.
కొత్త సెలైన్ స్టాండ్లు కొంటున్నారు, అధికారాలన్నీ బదిలీ చేసినాం అధ్యక్ష. ప్రభుత్వం నుంచి హెచ్ఓడీలకు, హెచ్ఓడీల నుంచి హాస్పిటల్ సూపరింటెండెంట్లకు. ఇంతకుముందు అధ్యక్ష మన గవర్నర్ గారు గాంధీ హాస్పిటల్ వెళ్ళినారు. అక్కడ పరిస్థితులు బాగాలేకపోతే, శానిటేషన్ బాగాలేకపోతే వారు కొంచెం నొచ్చుకున్నారు. అక్కడ సూపరింటెండెంట్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే, పైకి రాసినాం సార్, మాకు వస్తలేదని. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మందుల కొనుగోలు కానీ, హాస్పిటల్ నిర్వహణ కానీ, ఈచ్ బెడ్కు 5,000 రూపీస్ పర్ మంత్, 5,000 రూపాయలు పర్ మంత్ పర్ బెడ్ శాంక్షన్ చేస్తూ ఉన్నాం. సూపరింటెండెంట్నే బాధ్యులను చేస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో కాకపోయినా, అంత కొద్ది తక్కువ స్థాయిలో అయినా సరే, 4-5 నెలల తర్వాత అధ్యక్ష ఏ సభ్యుడైనా సరే ఏ హాస్పిటల్కి అయినా వెళ్ళి చూడొచ్చు. ఒక 4-5 మంత్స్ తర్వాత తెలంగాణ ఆసుపత్రులు అద్భుతంగా ఉంటాయని చెప్పి చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నా అధ్యక్ష. మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో భారతదేశంలోనే మంచి ప్రభుత్వ వైద్య విధానం ఉంది. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు లక్ష్మారెడ్డి గారు, ఉన్నత స్థాయి అధికారుల బృందం 1 డజన్ మంది తమిళనాడుకి వెళ్ళి మొత్తం పరిశీలన చేశారు. ఇంకా వాళ్ళకన్నా మెరుగైన పద్ధతిలో చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ ప్రకారం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. దళితులకు 3 ఎకరాల భూమి నేను ప్రకటించిన పథకం అధ్యక్ష. కొంతమంది తెలియక దీన్ని కూడా విమర్శ చేస్తూ ఉన్నారు. అధ్యక్ష ఒక మాట చెప్తాను, ఇది అందరికి ఉపయోగపడే విషయం, మనం అందరం సభ్యులం, పార్టీ రహితంగా ఆలోచించాల్సిన ఒక బాధ్యత అనే విషయం. పేద ప్రజలు బాగుపడడానికి ఇందిరాగాంధీ గారి కాలం నుంచి ఇప్పటిదాకా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇందిరాగాంధీ గారే ఈ దేశంలో ప్రారంభించినారు. ఏమంటారు, గరీబ్ ఆటో కాదు, గరీబ్ ఆటో ఉండే స్లోగన్ అది, కానీ ఆ స్లోగన్ కింద వారు కొన్ని మంచి కార్యక్రమాలు చేశారు. ల్యాండ్ అసైన్మెంట్ కార్యక్రమం అధ్యక్ష, పేదలకు భూ పంపిణీ జవహర్లాల్ నెహ్రూ గారు చేయలేకపోయినారు, కానీ ఇందిరాగాంధీ గారు ప్రారంభించినారు. వారి టైంలోనే, ఇందిరాగాంధీ గారి టైంలోనే తెచ్చిన మరో మంచి సంస్కరణ, భూ సంస్కరణ, ల్యాండ్ సీలింగ్స్, చాలా మంచి కార్యక్రమం అది. మంచి ఎవరు చేసినా మనం మెచ్చుకోవాల్సింది అధ్యక్ష, ఎవరు చేసినా పోడుకోవాల్సింది. ఇందిరాగాంధీ గారే ఈ రెండు కూడా ప్రారంభించినారు. వారి పుణ్యమాని దేశంలో పేదలకు భూములు పంచే కార్యక్రమం స్టార్ట్ అయింది అధ్యక్ష. భూములు పంచినారు. మన దగ్గర కూడా 1,00,000 ఎకరాలు పంచినట్టు రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే, చాలామంది సభ్యులకు తెలుసు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరూ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళమే ఉన్నాం, సిటీ నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. అధ్యక్ష, నా సొంత ఊర్లో అధ్యక్ష 90 ఎకరాల జాగా ఉంటే 130 మందికి అసైన్మెంట్ సర్టిఫికెట్లు ఇచ్చినారు. అంటే ఒక ఆయనకు 10 గుంటలు, ఒక ఆయనకు 20 గుంటలు, ఒక ఆయనకు ఈ రకంగా ఇచ్చుకుంటూ పోయినారు. తర్వాత అధ్యక్ష, మనం ముఖ్యంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు, ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు, ఒక దళితుడు కావచ్చు, ఒక గిరిజనుడు కావచ్చు, ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావచ్చు, ఏమైనా మలయ్య గారు భూమి ఉందా అంటే ఉందంటాడు అధ్యక్ష. ఎంత ఉందా అంటే 1.5 ఎకరం ఉన్నది సార్. ఎక్కడ ఉన్నది, ఒక సర్కారు ఇచ్చిందో 10 గుంటలు అక్కడ ఉన్నది, మా నాయన సంపాదించింది ఒక అధ్యక్రమం ఇంటికాడ ఉన్నది, ఇనాం పొలాలలో చెరువు కింద బంధువులలో ఒక 10 గుంటలు ఉన్నది. ఇట్లా ఆ ఉండే 1.5 ఎకరం భూమి 3 చోట్ల 4 చోట్ల ఉంటుంది అధ్యక్ష. అది అసైన్మెంట్ భూమి పేద కుటుంబానికి ఇవ్వడం వెనుక మన ఉద్దేశం ఏంటి అధ్యక్ష, మన ఆబ్జెక్టివ్ ఏంది? ఆ ఇచ్చిన యూనిట్ ఆ ఫ్యామిలీకి ఒక ఎకనామిక్ యూనిట్ కావాలి, ఆ కుటుంబం ఆర్థిక స్వావలంబన సాధించాలి, వాళ్ళకు వాళ్ళు బతకగలగాలి. దట్ ఈస్ ద అబ్జెక్టివ్ బిహైండ్ ఇట్. ఆ రకంగా ఇచ్చే భూమి అశాస్త్రీయంగా ఇవ్వడం వల్ల, మోస్ట్ అన్సైంటిఫిక్ మేనర్లో అసైన్ చేయడం వల్ల ఆ భూములు వాళ్ళు దుంతలేరు, కొన్ని అన్యాకృతం అవుతున్నాయి, కొన్ని బడా భూస్వాములు కబ్జా పెడుతున్నారు, కొన్ని రియల్ ఎస్టేట్ గద్దలు మింగేసినాయి, ఇట్లా అనుకున్న ఫలితం రాలే. దీని మీద మేము ఆలోచన చేసింది అధ్యక్ష, 3 ఎకరాల భూమి ఎవరైతే మొత్తమే భూమి లేకుండా ఉన్న దళితులున్నారో వాళ్లకు 3 ఎకరాల భూమి కొనిచ్చి, 1 సంవత్సరం పెట్టుబడిచ్చి, వాళ్లకు నీటి సదుపాయం కూడా కల్పించి, కరెంటు కనెక్షన్ లేకపోతే ఇప్పించి చేయాలని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష. ఇది ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొని ఇచ్చేటువంటి పద్ధతి అధ్యక్ష. ఇది ఒక స్కీమ్ కాదు, ఈ గవర్నమెంట్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేసేటువంటి స్కీమ్. టోటల్గా ఇది మాత్రమే స్కీమ్ కాదు, ఇది ఒక అంగం. దీన్ని చేసినాం అధ్యక్ష. ఇప్పటి వరకు 2,503 కుటుంబాలకు 6,298 ఎకరాల భూమి ఈ స్కీమ్ కింద పంచినాం అధ్యక్ష. 2,503 కుటుంబాలకు 3 ఎకరాల భూమి వచ్చింది, వాళ్ళకి సంవత్సరం పెట్టుబడిచ్చినాం. మొన్న మెదక్ జిల్లాలో అక్కడ మంత్రి గారు ఆ భూములు ఇచ్చి సంవత్సరం క్రితం ఇచ్చిన వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళకు ఉపన్యాసాలు చెప్పిస్తే పంటలు ఏ విధంగా పండినాయి, వాళ్ళు ఎట్లా లాభపడరు అనేది కూడా చెప్పినారు. అక్కడ పేపర్లలో కూడా వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది ఒక ప్రయత్నం మాత్రం, దీంతో ఇది ఒక కార్యక్రమంతోనే మొత్తం దళితులంతా రైతులు అయిపోతారని నేను చెప్తలేను అధ్యక్ష.
ఆల్రెడీ ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఇచ్చినటువంటి భూములు కూడా కమతాల ఏకీకరణ చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష ల్యాండ్ కన్సల్టేషన్ నిజాం కాలంలో జరిగింది మన దగ్గర 1956 బిఫోర్ జరిగింది, కానీ దాని బందోబస్తు అంటారు అధ్యక్ష మన తెలంగాణలో. అప్పుడు జరిగింది కానీ ఎందుకో సమైక్య పాలకులు చేయలేదు, అందువల్ల అది మిగిలిపోయింది. ఇప్పుడు ఆ కమతాల ఏకీకరణ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతూ ఉంది. ఒక్కకాడికి తెచ్చి భూములు చేసినట్టయితే కొంత లాభం జరిగే ఆస్కారం ఉంటుంది, కాబట్టి ఆ రకంగా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక 3-4 పాయింట్స్ ఉన్నాయి అధ్యక్ష, అది చెప్పిన తర్వాత నేను ఇరిగేషన్ కాడికి వస్తాను. కొందరు సభ్యులు కొన్ని సందర్భాలలో చాలా విచిత్రంగా మాట్లాడతారు అధ్యక్ష, ఫీజు రీయింబర్స్మెంట్ విషయం, ఉద్యోగాలు యువకులకు ఇచ్చే విషయం. కొంతమంది చెప్తారు అసత్యం చెప్తారు అధ్యక్ష, అక్కడ బాధ కలుగుతుంది. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు కదా మీరు, ఎప్పుడైనా అన్నామండి? మా మేనిఫెస్టోలో చెప్పినామా? నేను నా ఉపన్యాసంలో చెప్పిందా? మా మినిస్టర్లు చెప్పినరా? అది చెప్తే కూడా ఎంత అశాస్త్రీయమైన మాట అంటే అధ్యక్ష, ఇలా తెలంగాణలో ఎంత అసంబద్ధం, ఎంత తలాతూకలని వ్యవహారం అంటే తెలంగాణలో ఉండే కుటుంబాల సంఖ్య 1,03,00,000 అధ్యక్ష. ఇంటికొక ఉద్యోగం ఇయ్యానంటే 1,03,00,000 మందికి ఉద్యోగం ఇయ్యాలి. అసలు ఏ ప్రభుత్వం ఇయ్యగలుగుతుంది అధ్యక్ష? ఇది సాధ్యమయ్యే పనేనా? 1,03,00,000 ఉద్యోగాలు ఇవ్వగలుగుతుందా? తమరు కూడా టీఎన్జీఓ అధ్యక్షులు పనిచేసినారు అధ్యక్ష, తమకు తెలియని విషయం కాదు. ఇలా తెలంగాణ ఉద్యోగుల సంఖ్యనే 3,00,000, ఖాళీలు ఉంటే 10,000, 20,000, 30,000, 50,000 ఉంటే వాటిని నింపుతారు, కానీ 1,03,00,000 ఉద్యోగాలు భగవంతుడు ఇయ్యలేడు అధ్యక్ష, ప్రభుత్వాలు కాదు, అసలు సాధ్యమే కాదు. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ 50 రెట్లు పెరిగినా కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ అసంబద్ధమైన చర్చలు మనం చేసి కూడా అర్థవంతం కాదు, ఒకటి. రెండవది అధ్యక్ష, గౌరవ సభ్యులు దయచేసి ఈ విషయం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన దగ్గర 285 డిఎడ్ కాలేజీలని, బీఈడి కాలేజీలు 192 ఉన్నాయి, మొత్తం కలిపి 477 కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష, డిఎడ్ బీఎడ్ కాలేజీ. దీనిలో ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ ఉద్యోగం పొందడం కోసం మనం ప్రొడ్యూస్ చేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య 40,000 పైచలకు ఉంది అధ్యక్ష. ప్రతి సంవత్సరం 40,000 టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం మన దగ్గర ఉందా అధ్యక్ష? సాధ్యమవుతుందా? మరి ఎందుకు ఈ కాలేజీలు పెట్టినట్టు, ఈ ఏ పుణ్యాత్ములు పెట్టినట్టు, ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్టు, ఇంత అనాలోచితంగా ఎందుకు ఏర్పాటు చేసినట్టు ఆ యువకులలో ఆలోచన ఆశ రేకెత్తించి మనం ఇవ్వలేకపోవటం, వాళ్ళు ధర్నాలు చేయటం, ఇదంత సమంజసంగా ఉందా అధ్యక్ష? దీన్ని దయచేసి గౌరవ సభ్యులు, ప్రభుత్వం అందరు కలిసి వాస్తవాలు చెప్పే పరిస్థితికి రావాలి అధ్యక్ష. ఈరోజు వచ్చే కొత్త ట్రేడ్స్ ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ ఏం పెట్టాలి? మన విద్యారంగంలో మనం తేవాల్సిన మార్పులు ఏంటి? పిల్లలకు ఉపాధి వచ్చే పద్ధతి ఏం అవలంబించాలి అనేది లేకుండా మనం ఉద్యోగాల గురించి గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు ఏదో రాజకీయాల కోసం విమర్శ చేస్తే అది ఒక పెడదారి బట్టే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఇది కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది అధ్యక్ష. ఈరోజు ఎట్లా ఉందంటే వాళ్ళ దయామన ప్రాప్తం అన్నట్టు ఉంది అధ్యక్ష. ఓ పర్యవేక్షణ లేదు, నా కాలేజీలో ఇంతమంది ఉన్నారని చెప్తే అతనికి ఫీజులు ఇచ్చేయాలంతే. అట్లా 6,000 పైచీలకు స్కూల్ అధ్యక్ష, ఇన్స్టిట్యూట్స్ మొత్తం 6,000 పైచీలకు. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు దాదాపు 400 దాకా. నేను వచ్చిన తర్వాత ఒకరోజు నాస్కామ్ మీటింగ్ పోయిన అధ్యక్ష, ఆల్ ఇండియా ఐటీ వాళ్ళ మీటింగ్ పోతే చాలా అవమానకరంగా మాట్లాడినారు అధ్యక్ష వాళ్ళు. నేను తలకాయ వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. చంద్రశేఖరరావు గారు, మీ రాష్ట్రంలో మేము క్యాంపస్ రిక్రూట్మెంట్ బంద్ చేసినామండి. ఎందుకు బంద్ చేసినండి అంటే మీ అన్ని కోళ్ల ఫారాలు ఇంజనీరింగ్ కాలేజీలు అయిపోయినాయి, మీ డైరీ ఫారాలు ఇంజనీరింగ్ కాలేజీలు అయిపోయినాయి, ఇదేం విద్యనండి అని చెప్పి అవమానం చేశారు. తర్వాత ఇంకో మాట చెప్పినారు అధ్యక్ష, ఇండియాలో 100 నకిలీ సర్టిఫికెట్లు, బోగస్ సర్టిఫికెట్లు దొరికితే 75 మీ హైదరాబాద్లో ఉంటుంది అని చెప్పినారు అధ్యక్ష. ఇది ఎప్పుడు అధ్యక్ష? గత సంవత్సరం నేను ముఖ్యమంత్రి అయినకు నెలకు జరిగిన సంఘటన. నేను తర్వాత పోలీసులను పిలిచి మీటింగ్ పెట్టి ఈ నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్ చేయాలని చెప్తే ఒక 5-6 ముఠాలను పట్టుకున్నారు, ఇప్పుడు కొంచెం తగ్గినాయి. ఈ బోగస్ సంస్థలు కూడా దాదాపు 390 బోగస్ సంస్థలు కూడా మూతపడ్డాయి అధ్యక్ష. వీటన్నిటి మీద దయచేసి 2,300 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ మనం చేసేది, ఇంత పెద్ద ప్రజాధనం
అది నిజమైన పిల్లలకు అంది వాళ్ళు చదువుకుంటే సంతోషం. కానీ ఈ బోగస్ గాళ్ళు, ఈ పైరవకారులు, ఈ మధ్యదలారులు తినేస్తే అది ఎందుకు కాకుండా పోతుంది. మనందరం కలిసి ఏకీకృతంగా దయచేసి దీన్ని నివారించడానికి చర్యలు తీసుకుందాం. ప్రభుత్వం చర్యలు మొదలు పెడుతుంది. దీనికి సభ్యులందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్న అధ్యక్ష. ఈ మధ్య బడ్జెట్ రూపకల్పన చేయడానికి మీరందరూ కూడా పేపర్లలో చూశారు, గవర్నర్ గారు ప్రసంగంలో దాన్ని ప్రశంసించారు. చాలా తీవ్రమైన కసరత్తు చేసినాం అధ్యక్ష, అనేక స్కీములు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే స్కీములు 871 స్కీములున్నాయి అధ్యక్ష. అవి ఎందుకున్నాయో, ఏమున్నదో, దాని మీద మనుషులు ఉన్నారో లేరో అర్థం కాని పరిస్థితి. సంస్థలున్నాయి అధ్యక్ష, వికలాంగుల కార్పొరేషన్ ఉంది అధ్యక్ష, ఒకటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కార్పొరేషన్. వాళ్ళకి 15 మనం పెన్షన్ ఇస్తూ ఉన్నాం, ఇతరత్ర ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కార్పొరేషన్ల ఉద్యోగుల సంఖ్య 500 అధ్యక్ష. వాళ్ళు ఏం పని చేస్తారో, అది ఎందుకున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే మానవ వనరులు కూడా ఈ విధంగా మన శాలరీస్ ఇస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా ఇంత అశాస్త్రీయంగా ఉంటే ఈ మధ్య చాలా తీక్షణంగా తీసుకొని నేనే పర్సనల్గా అనేక సమీక్షలు చేసి ఆ స్కీమ్లన్నీ కుదించడం జరిగింది. రేపు బహుశా ఆర్థిక శాఖ మంత్రి గారు వివరణ ఇస్తారు, ఎన్ని స్కీములు ఉండే, ఎన్ని స్కీమ్లకు కుదించినాం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ మరొకటి కానీ ప్రభుత్వంలో ఇతరులు వచ్చి పైరవీలు చేసే దుస్థితి తప్పాలి అధ్యక్ష. తప్పానంటే బడ్జెట్ పెట్టుకున్న బడ్జెట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి నెల వాళ్ళకి రిలీజ్ కావాలి, ఈ పైరవికారుల బెడద పోవాలి. దానికోసం నేను సభకు హామీస్తా ఉన్న అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటివరకు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటినీ మార్చు లేదా మ్యాక్సిమం ఏప్రిల్ నెలకు క్లీన్ చేసి పడేస్తాం, జీరో డౌన్ చేస్తాం. వాటన్నిటిని ఎంక్వైరీ కూడా చేయిస్తాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెల క్రమం తప్పకుండా ఎవ్రీ మంత్ ఫీజు రియంబర్స్ పోయేటట్టు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటి వరకు ఒక 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, రిక్రూట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. సింగరేణిలో ఒక 4,500 ఆల్రెడీ రిక్రూట్మెంట్ కూడా చేశారు, అక్కడ అది అయిపోయింది అధ్యక్ష. అదేవిధంగా ఒక 10,000 మంది టీచర్లను రిక్రూట్ చేయడానికి త్వరలోనే నేడో రేపో బహుశా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతా ఉన్నారు, దానికి అర్హత పరీక్ష కూడా పెట్టబోతా ఉన్నారు అధ్యక్ష. ఒక్క మాట మాత్రం ఖాయం అధ్యక్ష, మేము ఒక మాట చెప్పినాం, ఎస్ వి స్టాండ్ బై ఇట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన వాళ్ళకు, మన యువకులకు 1,00,000 ఉద్యోగాలు దొరుకుతాయని మేము చెప్పినాం అధ్యక్ష, పదే పదే చెప్పినాం. దాన్ని డెఫినెట్గా 1,00,000 ఉద్యోగాలు మా ప్రభుత్వ హయాంలోనే ఇస్తాం. ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్, ఆ పై సంవత్సరం కలిపి 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు యువకులకు తప్పకుండా కల్పిస్తామని చెప్పి కూడా నేను సభకు, గౌరవ సభ్యులకు, సభ ద్వారా నిరుద్యోగ యువకులకు కూడా హామీ ఇస్తా ఉన్న అధ్యక్ష. అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి బిల్లుల గురించి సభ్యులు చెప్పారు, అది వాస్తవమైన విషయం అధ్యక్ష. అది షబ్బీర్ అలీ గారు కూడా తెలుసు, సుధాకర్ రెడ్డి గారికి తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ఇండ్లలో అక్రమాలు జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వమే ఎంక్వైరీకి ఆదేశించింది. ఎంక్వైరీ ఫలితంగా 260 పైచీలకు ఉద్యోగస్తులను ఆ ప్రభుత్వమే సస్పెండ్ చేసింది. దానిలో దాదాపు 30-40 మంది జైల్లో కూడా పోయినారు అధ్యక్ష. చాలా బిత్త ఎత్తున అవకతవకలు జరిగినాయి. ఇందిరమ్మ ఇండ్ల కింద 449,252 ఇండ్లు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రోషయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో మంజూరైన ఇండ్లు 449,232 ఉన్నాయి అధ్యక్ష, 252. ఇందులో నాట్ స్టార్టెడ్ 67,271 ఉన్నాయి అధ్యక్ష. వాటిని ఆపేయమని చెప్పినాం, ఎందుకంటే అవి స్టార్టే కాలేదు కాబట్టి, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఆపమని చెప్పినాం. మిగిలిన వాటిలలో 1,39,853 ఇండ్లు పూర్తయినాయని చెప్పినారు, దాన్ని కలెక్టర్లకు చెప్పినాం అధ్యక్ష. కలెక్టర్లు, రెవెన్యూ టీంలు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, సిబిసిఐడి ఎంక్వైరీ అనంతరం. ఆ ఎంక్వైరీలో తేలిన వాళ్ళలో ఇప్పటి వరకు 245 కోట్లు 57,000 ఇండ్లకు ఆల్రెడీ పేమెంట్ ఇచ్చాం అధ్యక్ష. ఈ మధ్యనే హౌసింగ్ సెక్రటరీ గారికి మళ్ళొక 200 కోట్లు రిలీజ్ కూడా చేసినాం. ఎట్టట్లా ఎంక్వైరీ క్లియర్ అయ్యి వస్తే నిజమైన లబ్ధిదారులు, జెన్యున్ ఎవరుంటే వాళ్లకు అవి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. ఏ ప్రభుత్వం ఇచ్చినా ప్రభుత్వం లెగసీలో వస్తుంది కాబట్టి, గత ప్రభుత్వం టేకప్ చేసినా
కంటిన్యూషన్లో ఉండే ప్రభుత్వం ఇవ్వాలి కాబట్టి అది మా బాధ్యత కాబట్టి ఆ ఇందిరామ్మ ఇండ్ల బిల్లులు తప్పకుండా చెల్లిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇళ్లకు సంబంధించిన వ్యవహారం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. మిత్రులు రామచంద్రరావు గారు మాట్లాడినారు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తా ఉంది, మా ప్రభుత్వం పేరు కూడా పెట్టాలన్నారు. నిజమే అధ్యక్ష, తప్పకుండా పెట్టవలసిందే, దాని అనుమానం లేదు. ఇచ్చినప్పుడు పెట్టాల్సిందే కదా, జిస్కా కాయా ఉస్కా గాయా. ఎవరు ఇస్తే వాళ్ళు తప్పకుండా చెప్పాల్సిందే, ఏ ప్రభుత్వం ఇచ్చినా ఇచ్చినట్టే. అయితే అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క రూమ్లో నివాసం అనేది కొంత నరకప్రాయంగా ఉంటుంది అధ్యక్ష. మేము మా ప్రభుత్వ కార్యక్రమాల యొక్క ప్రాధాన్యతలో దీన్ని అతి ముఖ్యమైన ప్రాధాన్యతగా మేము తీసుకున్నాం అధ్యక్ష. గతంలో ఇచ్చే ఇల్లు దాని కాస్ట్ 70,000 రూపాయలు ఉండేది, ఎస్సీ ఎస్టీలకు అయినప్పుడు 100,000 చిల్లర ఉండేది. మేము ఇవాళ కట్టే ఇల్లు అధ్యక్ష 5,04,000 రూపాయలు, పట్టణ ప్రాంతంలో అయితే 5,30,000 రూపాయలు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్క పైసా కూడా పేదవాడు కట్టకుండా 100% గవర్నమెంటే నిర్మించి ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం చేసినాం అధ్యక్ష. ఇంకొక మంచి మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, గతంలో ఇందిరామ్మ ఇండ్లు కావచ్చు, ఈ హౌసింగ్ స్కామ్స్ కావచ్చు, దీనిలో జరిగినాయని గమనించి మేము మా శాసనసభ్యులకు, మా శాసన మండలి సభ్యులకు, గౌరవ మంత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు చెప్పాల్సిందే. అందరూ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు, ఆ ప్రకారం ప్రొసీడ్ అవుతూ ఉన్నాం. ఈ ఇండ్ల యొక్క లబ్ధిదారులను ఎంపిక చేసే విషయం మేము కలగజేసుకోదలుచుకోలేదు అధ్యక్ష. ప్యూర్లీ అధికారం ఎంతవరకు ఇచ్చినాం ఎమ్మెల్యేలకు, జిల్లా మంత్రులకంటే గ్రామాలు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అధ్యక్ష. ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో వారు ఈ మండలంలో ఈ గ్రామంలో పెట్టండి, ఈ గ్రామంలో పెట్టండి, ఈ గ్రామానికి పెట్టండి, సంఖ్య వరకు గ్రామం వరకు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అధ్యక్ష. లబ్ధిదారుల జాబితా మటుకు 100% జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల బృందాలే సెలెక్ట్ చేయాలి. ఒక సింగిల్ లబ్ధిదారుని తప్పుగా ఎంపిక చేసిన ఆన్ ది స్పాట్ ఆ అధికారిని సస్పెండ్ చేయడం కాదు, సర్వీస్ నుంచే తొలగిస్తామని చెప్పి కూడా కఠినంగా ఆదేశాలు ఇచ్చినాం అధ్యక్ష. ఒక క్లీన్గా చక్కగా పొలిటికల్ బయాస్ లేకుండా, నీ మనిషి నా మనిషి అనే భేదం లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా, ఎవరు నిజమైన లబ్ధిదారుడు ఉంటే, ఎవడు అర్హుడు ఉంటే వాళ్ళకి చెందాలి కాబట్టి ఈ పద్ధతి పెట్టుకున్నాం. ఇది రాజకీయాలలో మంచి విలువకు శ్రీకారం చుట్టాం, దీన్ని అందరూ కూడా హర్షిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం 60,000 ఇండ్లు మొదటి విడతకు శాంక్షన్ చేసినాం అధ్యక్ష. దాంట్లో ఇక్కడ ఐడిహెచ్లో కట్టిన తర్వాత దాన్ని స్టార్ట్ చేసినాం, కొన్ని చోట్ల రెస్పాన్స్ రావడం లేదు అధ్యక్ష టెండర్లు పిలిస్తే. కారణం ఏంటంటే కాంట్రాక్టర్లు ఎక్కువ మార్జిన్ దొరికే దానిలా ఆశిస్తారు కాబట్టి దీనిలో రారు. దానికోసం ఈ మధ్యనే మిషన్ భగీరథలో కావచ్చు, మన ఇరిగేషన్లో కావచ్చు, ఇతర పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ ఏవైతే తీసుకున్నారో ఆ కంపెనీలతోనే మాట్లాడడం జరిగింది అధ్యక్ష. మీరు సరే మంచి మార్జిన్ అక్కడ మీరు డబ్బులు 10 రూపాయలు దొరికే కాడ మీరు తీసుకొని మరి పేదల పని వదిలేస్తే ఎవరు చేయలేరు కాబట్టి మీకు ఒక బాధ్యత పెడతాం, దయచేసి మీరు ఈ పెద్ద కంపెనీలు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క జిల్లా తీసుకొని ప్రభుత్వం ఇచ్చే డబ్బుతోని ఈ కార్యక్రమం కట్టాలని చెప్తే చాలా కంపెనీలు ముందుకొచ్చినాయి అధ్యక్ష. త్వరలోనే ఇది ఎక్కువ స్పీడ్తో కూడా ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది ఈ ఆర్థిక సంవత్సరంలో 2,00,000 ఇండ్లు మంజూరు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. గవర్నర్ గారు తమ స్పీచ్లో కూడా చెప్పారు, 1,00,000 ఇండ్లు హైదరాబాద్ సిటీకి, 100,000 ఇండ్లు గతంలో చేసిన 60,000 కాకుండా 100,000 ఇండ్లు గ్రామీణ ప్రాంతాల కోసం ఈ సంవత్సరం నిర్మించడానికి తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఈ ఎక్కువ తీసుకోవాలి కదా అనే అభిప్రాయం కూడా కొందరు చెప్తారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లతో చూస్తే ఇప్పుడు మేమిచ్చే ఇల్లు, మేము శాంక్షన్ చేసే ఒక్క ఇల్లు 7 ఇండ్లకు సమానం అధ్యక్ష. అంటే 2,00,000 మేము శాంక్షన్ చేసినామంటే 14,00,000 ఇండ్లకు సమానం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్ చూసినట్టయితే 60,000 ఇండ్లు మేము ఇచ్చినామంటే 4,20,000 ఇండ్లు ఇచ్చినట్లు లెక్క అధ్యక్ష. 2,00,000 అంటే 7తో మల్టిప్లై చేస్తే 14,00,000 ఇండ్లు చేసినట్లు లెక్క అధ్యక్ష. అంటే భారీ సంఖ్యలోనే అమౌంట్ దీన్ని శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఈ 2,00,000 ఇండ్లకు సుమారు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అధ్యక్ష. అయినా కూడా ప్రభుత్వం వాటిని నిర్మిస్తాం, ముందుకు పోతాం, ఇవి త్వరలోనే మీరు చూడబోతారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పర్ క్యాపిటా ఇన్కమ్, పర్ క్యాపిటా లోన్ అప్పుల గురించి కూడా చర్చ జరిగింది, తప్పకుండా జరగాలి. ఈ లోన్ అనగానే భయపడేటువంటి ఒక స్టీరియోఫోనిక్ కల్చర్ మన దేశంలో డెవలప్ చేస్తున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ విధానం కాదు అధ్యక్ష. ఎట్లా అంటే మన పర్ క్యాపిటా ఇన్కమ్ 1,43,000 కోట్లు ఉంది, నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువ. నేషనల్ యావరేజ్ 1,00,000 కోట్ల లోపల ఉంది, 90,000 ఉంది, స్టాకర్ గారు తెలుసు ఎంత అండి,
93,000 మనం దాదాపు 50,000 రూపాయల అధికం అధ్యక్ష అంటే పర్ క్యాప్ట అప్పు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటది అధ్యక్ష ప్రభుత్వం మీద పర్ క్యాప్ట అప్పు కూడా 20,000 రూపాయలు ఉంది అధ్యక్ష పర్ క్యాప్ట ఇన్కమ్ 143,000 రూపాయలు ఉంటే మన పర్ క్యాప్ట అప్పు 20,000 రూపాయలు మనం చాలా శుభ్రంగా ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నాం భయపడాల్సిన అవసరం లేదు రెండవది అధ్యక్ష అప్పులు తెచ్చుకునే విషయంలో కొంతమందికి అపోహలు ఉన్నాయి ప్రైవేట్ వ్యక్తులు తీసుకునే అప్పు వేరు అధ్యక్ష ప్రభుత్వాలు తీసుకునే అప్పు వేరు ఈ సభ్యుల గమనంలో ఉండాలని నేను చెప్తా ఉన్నా బడ్జెట్ కల్పనలో కూడా ప్రైవేట్ బడ్జెట్ వేరే ఉంటది అధ్యక్ష గవర్నమెంట్ బడ్జెట్ వేరే ఉంటది ప్రైవేట్ బడ్జెట్ ఏమో నాకు జేబులో ఎంత డబ్బు ఉంది నా బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది ఈసారి నాకు నా వ్యాపారంలో ఎంత లాభం వస్తుంది లేదా నేను వ్యాపారం చేస్తే నా పంట ఎంత వస్తుంది దాన్ని బట్టి అమ్మాయి పెళ్లి చేయన్నా లేదా కొడుకుని ఇంజనీరింగ్ చదివించానా లేదా ఇల్లు కట్టుకోవన్నా అని ప్రైవేట్ బడ్జెట్ ఉంటది అధ్యక్ష బట్ గవర్నమెంట్ బడ్జెట్ అట్లా ఉండదు అధ్యక్ష గవర్నమెంట్ విధానం రివర్స్ లో ఉంటుంది గవర్నమెంట్ లో ముందు ప్లాన్ తయారైతది అధ్యక్ష ఈ సంవత్సరం రోడ్లు ఎంత వేయాలి వైద్య రంగంలో ఏం చేయాలి విద్యా రంగంలో ఏం చేయాలి ఎలక్ట్రిసిటీ రంగాలన్నీ ప్లాన్ తయారై దానికి నిధులు ఎట్లా సమకూర్చాలి ఎట్లా టైప్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆలోచిస్తది అధ్యక్ష ప్రైవేట్ బడ్జెట్ కు గవర్నమెంట్ బడ్జెట్ కు ఉండే తేడా అధ్యక్ష ఇది ఆ పద్ధతిలో ఆలోచన చేసినప్పుడు అభ్యుదయం చెందినటువంటి దేశాలు వరల్డ్ పోలీస్ స్టేషన్ అని చెప్పుకునే అమెరికా ద రిచెస్ట్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళ అప్పుల అధ్యక్ష 19.3 trillion dollars అంటే 1,140,00,000 crore అధ్యక్ష 1,140,00,000 crore అప్పు అమెరికా దేశానికి ఉన్నది మన భారతదేశ బడ్జెట్ అధ్యక్ష 19.3 lakhs మనం పెట్టింది భారతదేశ బడ్జెట్ తోని పోల్స్తే ఈ సంవత్సరం మన మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ తో పోలిస్తే అమెరికాకున్న అప్పు 60 రెట్లు అధ్యక్ష 60 times నంబర్ 1 దేశం ప్రపంచంలో నంబర్ 1 అప్పులు కూడా ఆ దేశానికి ఉన్నాయి నంబర్ 2 బెస్ట్ కంట్రీ చైనా అధ్యక్ష 5 trillion dollars చైనా దేశం అప్పు అధ్యక్ష 5 trillion dollars భారతదేశ బడ్జెట్ కు 15 రెట్లు ఎక్కువ అధ్యక్ష అంటే గవర్నమెంట్లు తీసుకునే అప్పులు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఉన్నాం అధ్యక్ష భగవంతుని దయ వల్ల మనం మంచి స్టేట్గా ఉన్నాం ఆర్థికంగా సౌండ్ స్టేట్గా ఉన్నాం మన గ్రోత్ చాలా బ్రహ్మాండంగా ఉంది గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పారు ఈ సంవత్సరం 15% గ్రోత్ దిశగా తెలంగాణ ప్రయాణం చేస్తుందని చెప్పారు ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు అధ్యక్ష ఎకానమిస్టులు ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి విషయం బై 2019-20 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2 lakh crores అండ్ అబోవ్ ఉండేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష మనమంత గరీబ్గా అంత పేదగా లేం 2,00,000 crore కూడా బడ్జెట్ మనం దాటిపోయే పరిస్థితిలో ఉంటాం అధ్యక్ష అందుకే మనము సమర్థవంతంగా డైనమిక్గా అవసరమైన అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష ఇండియన్ సిస్టమ్ ఆఫ్ బడ్జెట్ మేకింగ్లో కేంద్ర ప్రభుత్వాలు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి ప్రారంభమైనటువంటి పరంపరలో ఈ రోజు వరకు కూడా మన దేశంలో అవలంబించబడుతున్న విధానం అధ్యక్ష ఒకటి ఎస్ఓఆర్ అధ్యక్ష స్టేట్ ఓన్డ్ రెవెన్యూ రెండవది సెంట్రల్ డెవల్యూషన్ ట్యాక్స్లలో కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చేటువంటి వాటా సెంట్రల్ డెవల్యూషన్ మూడవది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మనకు వచ్చి కూర్చబడేటువంటి డబ్బు ఈ మూడు పోతే నాలుగో భాగం మార్కెట్ బారోయింగ్స్ అధ్యక్ష ఈ అప్పులు అనేటివి మనం మార్కెట్ బారోయింగ్స్లో భాగంగా తెచ్చుకుంటాం ఇవి రెండు రకాలుగా ఉంటాయి అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం కింద ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ ఆఫ్ బడ్జెట్ ఎఫ్ఆర్బిఎం అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ ఆఫ్ బడ్జెట్ అధ్యక్ష దాని కింద మనకు కొంత 3% ఉంది ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో దాని కింద వచ్చేట్టు తెచ్చుకునేటువంటి అప్పులు అవి ఓను అవుట్ ఆఫ్ బడ్జెట్ అవుట్ ఆఫ్ ఎఫ్ఆర్బిఎం మన జిఎస్డిపిలో ఇంత పర్సెంట్ తెచ్చుకోవాలంటుంది ఆ విధంగా తెచ్చుకునేటువంటి అప్పులు ఇవన్నీ కలిస్తే కూడా మనం చాలా హెల్దీగా ఉన్నాం మన పరిమితికి చాలా లోబడి ఉన్నాం అధ్యక్ష మనం ఏదైతే లిమిట్ మనకుందో ఆ లిమిట్కు లోబడే ఉన్నాం మన ప్రుడెన్స్ బాగుంది మనం ఎక్కడ ఎప్పుడు ఏ ఫైనాన్స్ సంస్థకు మనకు అప్పిచ్చిన సంస్థకు ఎప్పుడు డిఫాల్ట్ కామ్ అధ్యక్ష మొట్టమొదలు డెట్ సర్వీస్ సెకండ్ శాలరీస్ థర్డ్ పెన్షన్స్ దాని తర్వాతనే ప్లాన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది అధ్యక్ష కాబట్టి మనం డిఫాల్టింగ్ స్టేట్ కాదు మనం అంత బేలగలేము మన జిఎస్డిపి బాగుంది మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగుంది కాబట్టి అప్పుల గురించి మనం అంతగా ఎక్కువ చింతించేటువంటి అవసరం లేదు అధ్యక్ష
ఎస్టీ మైనారిటీల యొక్క 12% రిజర్వేషన్ అధ్యక్ష. ఇది చెప్పినాం, వాగ్దానం చేసినాం. ఇందాక నేను మనవి చేసినట్టు వాళ్లకు కమిషన్లు అపాయింట్ చేసినాం అధ్యక్ష. రెండు కమిషన్లు కూడా షార్ట్ పీరియడ్లోనే ఇయ్యబోతా ఉన్నారు వాళ్ళ రిపోర్ట్స్. మధ్యలో ఆమేర్ గారు అని చెప్పి ఒక ఆయన గతంలో వేరే మైనార్టీ నేషనల్ మైనార్టీ కమిషన్లు కూడా పనిచేశారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఇంపెక్కబుల్ డేటా అంటే ఇతరులు ప్రశ్నించలేనటువంటి డేటా మనం ఒకసారి సేకరిస్తే అది ఇంప్లిమెంట్ చేయడం మనకు చాలా ఈజీ అవుతుంది అధ్యక్ష. కోర్టులలో కూడా న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉంటాయి. ఇప్పుడున్న 4% మీదనే సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. మనం పోయి గట్టిగా 4 అడ్వకేట్లను పెట్టినాం అధ్యక్ష. 4 అడ్వకేట్స్ కూడా హాజరైనారు, వాదించినారు, అది బలంగా వాదిస్తూ ఉన్నాం. వాదిస్తే ఇంకో పక్క 12% దిశగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ ఉన్న 4% కాపాడుకుంటూనే మొత్తంగా ఫైనల్గా 12% మైనార్టీస్ కావచ్చు, ఇటు గిరిజనులకు కావచ్చు, ఇచ్చేటువంటి దిశగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ యొక్క రెండు కమిటీల యొక్క రిపోర్ట్ రాగానే ప్రత్యేకంగా శాసన మండలి శాసనసభ సమావేశాలు పిలిచి రెండు సభలలో కూడా యునానమస్గా మనం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తా, మన కేబినెట్లో కూడా తీర్మానం చేసి అవసరమైతే అందరం ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ ఉండేవాళ్ళు అన్ని పార్టీల నాయకులను కలిసి పోయి ప్రధానమంత్రిని కలిసి మా రాష్ట్ర జనాభా అవసరాలకు అనుగుణంగా విత్ ఇన్ ద స్టేట్ ఉండే ఆపర్చునిటీస్లో మేము చేసుకోవాల్సిన అవసరం ఉందని తెచ్చినాం. మీరు తమిళనాడుకి ఎట్లయితే అవకాశం ఇచ్చినారో మాకు కూడా ఇవ్వండి అని చెప్పి అడుగుతాం. పార్లమెంట్లో కూడా తెలంగాణ నుంచి ఉన్నటువంటి అన్ని పార్టీల ప్రతినిధులను పోరాటం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే వాళ్ళకి ధన్యవాదాలు అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టు పోయి వెన్ ఇట్ ఈస్ పర్మిటెడ్ టు తమిళనాడు వై నాట్ ఫర్ తెలంగాణ అని చెప్పి సుప్రీంకోర్టు కొడుకు పోయి పోరాడైనా సరే దాన్ని సాధించుకునే ప్రయత్నం మనం చేసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, కొత్త జిల్లాల సంగతి ఏంది, ఎప్పుడు జరుగుతుందని కూడా కొంతమంది అన్నారు. డెఫినెట్గా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాం. చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వారు జిల్లా కలెక్టర్లను అడిగినారు, కమిటీ అధ్యయనం చేస్తూ ఉంది. షార్టెస్ట్ పాసిబుల్ టైంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ఇదే టర్మ్లో తప్పకుండా కొత్త జిల్లాలు మాత్రం తెస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్న అధ్యక్ష. ఇంకో విషయం కూడా సభ్యుల దృష్టికి నేను తేవాల్సిన అవసరం ఉంది. మన యొక్క శాసనసభ స్థానాల సంఖ్య పెంచాలని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది అధ్యక్ష. 153కు మన శాసనసభ స్థానాల సంఖ్య పోతుంది. అదే అట్ట వచ్చినప్పుడు మన కౌన్సిల్ స్థానాల సంఖ్య కూడా 40 నుంచి 50 స్థానాలకు పోతుంది అధ్యక్ష. రెండు హౌసెస్ కూడా మన సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఇవి వచ్చిన తర్వాత చేస్తే మంచిదా, ఇప్పుడు ఈ సెషన్లోనే బిల్లు పెడతామని చెప్పినారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, నేను ఇద్దరం కూడా లెటర్లు రాయడం జరిగింది. ఇద్దరు చీఫ్ సెక్రటరీతో కూడా రాయించినాం. ఈ సెషన్లోనే పెట్టి ఆమోదిస్తామని అన్నారు. మరి అది వచ్చిన తర్వాత చేసుకుంటే బాగుంటుందా, ఏం చేద్దామనే ఆలోచనలో చీఫ్ సెక్రటరీ గారి కమిటీ అధ్యయనం చేస్తూ ఉంది. రాష్ట్రానికి ప్రజలకు ఏది ఎక్కువ కన్వీనియంట్ అయితే ఆ ప్రకారంగా కొత్త జిల్లాలు కూడా చేసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఏంది, ఇరిగేషన్ ఏంది, మహారాష్ట్ర ఒప్పందం ఏంది అనే దాని మీద చర్చ ఉంది అధ్యక్ష. ఈ విషయంలో నేను ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, గౌరవ సభ్యులందరికీ. అధ్యక్ష, కొన్ని విషయాలు చెప్పక తప్పని పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇది ఒక అంతులేని కథ అధ్యక్ష. ఇది రాస్తే రామాయణం అంత కథ, చెప్తే భారతం అంత కథ అధ్యక్ష. ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణకు అనగానే సమైక్య రాష్ట్రంలో చేసినటువంటి ఆలోచన కుట్ర, ప్రాంతీయ పక్షపాతంతో. తెలంగాణ ప్రాజెక్టు అనగానే దీనికి ఏదైనా ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ ఉన్నదా, ఉంటే ఇంకింత జటిలం చేయి, మేక్ ఇట్ మోర్ కాంప్లికేట్. ఒకవేళ అంతర్రాష్ట్ర వివాదం లేదు, లేకపోతే సృష్టించు. పర్యావరణ అనుమతులు, టైగర్ శాంక్చురీస్ గుండబెట్టు, అంటే అనుమతులు రావద్దు. ఏ ప్రాజెక్టు చూసినా మనకు అలా కనపడుతుంది అధ్యక్ష. చాలా భయంకరమైనటువంటి అన్యాయం జరిగింది. ప్రత్యక్ష సాక్షి నల్గొండ జిల్లా శాసనమండలి సభ్యులకు తెలుసు అధ్యక్ష, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఎప్పుడు మొదలుపెట్టింది అధ్యక్ష. ఇంకా వేరే రూటే లేనట్టు టన్నల్ టైగర్ వ్యాలీ నుంచి పెట్టినారు అధ్యక్ష. వరల్డ్స్ లాంగెస్ట్ టన్నల్ అధ్యక్ష, అది ప్రపంచంలోనే
లాంగెస్ట్ టనల్ 42 కిలోమీటర్స్ టనల్, ఇరిగేషన్ టనల్. రెండు వైపుల నుంచి ఎయిర్ కండిషన్లు పెట్టి గాలి పంప్ చేసుకుంటే డ్రిల్ చేయాలి అధ్యక్ష. అది గాలి పోదు, లేకపోతే లోపల మనిషి చచ్చిపోతారు. ఆ మిషన్ పనిచేయదు. ఒక చిన్న హోల్ కొడదాం, ఒక షాఫ్ట్ వేసుకుందాం మధ్య లాంటి. నో, ఎందుకు అధ్యక్ష? టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్ పెట్టుబడి టైగర్ వ్యాలీ పెట్టన్న ప్రతి చోట అట్నే అధ్యక్ష. ఇంకో ప్రాజెక్టు సుధాకర్ రెడ్డి గారికి తెలుసు, వారి జిల్లాలో ఉన్నది కిన్నెరస్థాన్ ప్రాజెక్టు. ఎప్పుడు కట్టిన అధ్యక్ష? కిన్నెరస్థాన్ చాలా సంవత్సరాల క్రితం కట్టారు. కేటీపీఎస్ నీళ్ళు తీసుకుంటారు అక్కడ. ఈ మధ్య కాలంలో రాష్ట్రం విడిపోయే కొద్ది రోజుల ముందు దాన్ని టైగర్ శాంక్చురీ చేసి పడేసింది. టైగర్ శాంక్చురీ అనగానే ఏమైతే అధ్యక్ష, అక్కడికి మనిషి పోవద్దు, మానవ సంచారమే ఉండద్దు. ఇంకా దాని చుట్టూ 10 కిలోమీటర్స్ రేడియస్లో ఎకో జోన్, ఏం చేయడానికి లేదు. అంటే ఆ ప్రాజెక్టు వద్దిగా బాధ్యత గల ప్రభుత్వాలు చేస్తాయి అధ్యక్ష ఇట్లా. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇట్లా జరిగింది. కాంతనపల్లి ప్రాజెక్టు ఛత్తీస్గఢ్తో పంచాయతీ, ప్రాణహిత ప్రాజెక్టు మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర వివాదం, పెనుగంగ ప్రాజెక్టు మహారాష్ట్రతో వివాదం, లెండి ప్రాజెక్టు మహారాష్ట్రతో పంచాయతీ. మళ్ళీ పైగా ఇది ఎస్బి చవాన్ గారు వెంగళరావు గారు అన్నప్పుడు చేసిండ్రు. నిజమే అధ్యక్ష, వెంగళరావు గారు చేసిండ్రు, ఎస్బి చవాన్ గారు చేసిండ్రు. ఆ తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు వచ్చినారు. మరి లెండి ఎక్కడ దక్కనే ఎందుకున్నది? పెనుగంగ అక్కడనే ఎందుకు పండుకున్నది? దశాబ్దాల తరబడ ఆదిలాబాద్ జిల్లాలో లోయర్ పెనుగంగ ప్రాజెక్టు పెద్ద జోక్ అధ్యక్ష. ప్రతి అసెంబ్లీ ఎలక్షన్లో నిలిచిన ప్రతి ఎమ్మెల్యే చెప్పాలి, ఇక వచ్చే పెనుగంగ నేను తెస్తా. చెప్పుకుంటే ఒక 7 ఎమ్మెల్యేలు పోయింది కానీ పెనుగంగ రాలేదు. 50 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ ప్రజలు దాన్ని ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ మధ్య నేను పోయినప్పుడు, మొట్టమొదటిసారి నేను మహారాష్ట్ర పోయినప్పుడు అధ్యక్ష, ప్రతి ఒక్కరితో పంచాయతీ అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ సాధించిందేమని ఉన్నదా? ఏమి లేదు. కర్ణాటకతో పంచాయతీ, బాబ్లీ ప్రాజెక్ట్ కడబోయి లొల్లి. తెలుగోళ్ళు అనగానే కర్ణాటక కానీ ఇటు మహారాష్ట్ర కానీ మరొకటి కానీ మనం చూడంగానే ఒక దయాలను చూసినట్టు, శత్రువులను చూసినట్టు, వీలేదమ్మా వ్యతిరేకులు అన్నట్టు భావన. నేను లాస్ట్ టైం మహారాష్ట్ర పోయినప్పుడు అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పిన, అయా మేము తెలంగాణ కొత్తగా రాష్ట్రమైనాము, చాలా దూరం సరిహద్దు ఉన్నది మీకు మాకు, మేము మీతో పోరాటానికి రాలేదు, మేము లివ్ అండ్ లెట్ లివ్, మీరు బతుకుని మేము బతుకుతాం, కలిసి బతుకుదాం, మేము పాత ఆంధ్రప్రదేశ్ కాదు, దయచేసి ఆ శత్రుభావన వీడండి అని నేను చెప్పి వచ్చిన అధ్యక్ష. చెప్పి వచ్చిన తర్వాత కొద్ది చర్చలకు మార్గం సుగమమైంది. మనమందరం చూసినాం అధ్యక్ష, సమైక్య రాష్ట్రంలో పరవాడ ప్రాజెక్టు కడతామంటే సుప్రీంకోర్టు కేసు పోతుంది ఆంధ్రప్రదేశ్, ఆల్మట్టి ఎత్తు అంటే సుప్రీంకోర్టు కేసు పోయారు. ఆపినరా అధ్యక్ష? ఆల్మట్టి ఆగిందా? పరవాడ ఆగిందా? ఏమైనా జరిగిందా? ఇవి బోను. భయంకరమైనటువంటి సత్యం అధ్యక్ష. తమరు అనుమతిస్తే జాయింట్ సెషన్ పెడతామని ఇద్దరు సభాపతులు అనుకుంటే, నేను ఒక 1 ఫుల్ డే కావాలని చెప్పి నేను ఇక్కడ రాలేదు. మొన్న బీఎస్సీలో అక్కడ అసెంబ్లీ బీఎస్సీలో స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసినాను. మొత్తం గూగుల్ మ్యాప్ ఉంది అధ్యక్ష. చాలా భయంకరమైనటువంటి కఠోరమైన సత్యం, చాలా భయోత్పాతం కలిగించే సత్యం బయటపడ్డది అధ్యక్ష. మహారాష్ట్ర కర్ణాటక పెనుగంగ నది మీద, పూర్ణా నది మీద, గోదావరి నది మీద, గోదావరి ఉపనది ప్రహర మీద, ఆ ప్రవర ఉపనది దాని మీద, మంజీరా నది మీద, భీమా నది మీద, కృష్ణా నది మీద, కృష్ణా ఉపనది పంచగంగ నది మీద 400 పైచీలకు బ్యారేజీలు కట్టినారు అధ్యక్ష. 400 ఒక్క బాబ్లీ కాడబోయి కొట్లాడుతున్నట్టు కొంతమంది డ్రామా చేసినారు, కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ 400 బ్యారేజెస్ హ్యావ్ బీన్ ఆల్రెడీ బిల్ట్ బై ది స్టేట్స్ ఆఫ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర. ఇలా ఇవ్వలం కూడా దాన్ని ఏం చేయలేని పరిస్థితి అధ్యక్ష. వాళ్ళ మైనర్ ఇరిగేషన్ నిండాలి, వాళ్ళ వాగులు వంకులు పొరలాలి, మీడియం ప్రాజెక్టులు నిండాలి, దాని తర్వాత మేజర్ ప్రాజెక్టులు నిండాలి, దాని తర్వాత వాళ్ళు కట్టిన 400 బ్యారేజీలు నిండాలి. అప్పటికీ వర్షం పడితే మీకు నీళ్లు లేకపోతే లేవు అధ్యక్ష. ఇలా ఫలితం కనపడుతుంది అధ్యక్ష. ఎస్ఆర్ఎస్పి ఒక డ్రాప్ వాటర్ రాలే ఈ సంవత్సరం. 35 సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ టైం అధ్యక్ష సింగూరు ప్రాజెక్ట్ ఎండిపోయింది. ఆ ముసలన్నీ ఊళ్ళ మీదకి వస్తా ఉన్నాయి నీళ్లు లేక. జూరాల ప్రాజెక్టు వచ్చిన కొద్దిపాటి నీళ్లు లోకల్ బేసిన్లో వచ్చినాయి తప్ప
మెయిన్ కృష్ణా రివర్ రాలే అధ్యక్ష శ్రీశైలంలో వచ్చిన నీళ్లు తుంగభద్రలో వచ్చిన 30-35 ఎంసీలు వచ్చాయి కానీ మెయిన్ కృష్ణాలో ఒక డ్రాప్ రాలే ఇంకా రావు కూడా అధ్యక్ష వచ్చే ప్రశ్నే లేదు పంచాయతీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు అధ్యక్ష ఆ మధ్య నేను అమరావతి పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన అయిపోయింది నీ కథ అయిపోయింది నా కథ అయిపోయింది పంచాయతీ నువ్వు నేను కాదు ఇది తెనాలి రామకృష్ణ కథలాగా నీ నోటింతమను నా నోటింతమను నాకు అయిపోయింది ఏం లేదు కాబట్టి తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ గాని నీళ్లు కావాలే అంటే మిగిలిన ఏకైక అవకాశం ప్రాణహిత ఇంద్రావతి అధ్యక్ష ఎక్కడ కూడా నీళ్లు లేవు మనం ఏం లబలబలన్నా ఏం బాధపడ్డా మొత్తుకున్నా అరిచినా గీపెట్టినా చేయగలిగింది ఏమీ లేదు ప్రాక్టికల్లీ మీరు నీళ్లు తెచ్చుకోవాలి ఈ రోజు కొత్తగా రాష్ట్రమైనం కాబట్టి కోటి ఎకరాలకు నీళ్లు రావాలి పంటలు పండాలి అంటే డెఫినెట్ గా ప్రాణహిత ఇంద్రావతి దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకోవాలి అధ్యక్ష దీనిలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాణహిత చేయాలని పెట్టినారు అధ్యక్ష ఎందుకు అధ్యక్ష అసలు వాళ్ళు పెట్టేవాళ్ళ కృష్ణా నది మీద పడ్డాడు అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు 500 మంది సాయుధ పోలీసులను పైరాబెట్టి పులిచింతల పైరెట్ కట్టినాడు జబర్దస్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు చెప్పిన నేను హౌస్లో వారి మన పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు వారు దోసపాటి గోపాల్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారితో పాటు ఇంకొకరు అధ్యక్ష ఈ నలుగురు తెలంగాణ శాసనసభ్యులప్పుడు వాళ్ళు పోయి పులిచింతల కట్టే కాడ పోయి కొట్లాడినారు వాళ్ళ మీద పోలీస్ కేసులు నమోదైనాయి మొన్న మొన్నటిదాకా తెలంగాణ నుంచి దాకా కేసులు ఉండే అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఆ ఎఫ్ఐఆర్లు ఎత్తేసాం ఆ కేసులు ఎత్తేసినాం వాళ్ళ మీద కేసు పెట్టినారు ఆగిందా పులిచింతల ఆగలే ఆపగలిగినరా మరి ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆపలే అయిపోయింది దాని తర్వాత ఆయన విజృంభించింది రాజశేఖర రెడ్డి మరో అన్యాయం పోతిరెడ్డిపాడు అది కథం చేసేసింది 65,000 క్యూసెక్లకు పెంచి మొత్తం దాన్ని మళ్లించడానికి తీసుకొని పోయినారు అధ్యక్ష దురదృష్టం ఏంటంటే అధ్యక్ష నేను వేరే ఏమో బాధ్యతను చెప్తాను ఈ మాట మన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయి మంగళాత పెట్టిన అధ్యక్ష ఇవలకు రఘువీరారెడ్డి గారికి ఆ పోతిరెడ్డిపాడు నుంచి తీసుకున్న హంద్రి నీవాకు మన శాసనసభ్యులు గద్వాల శాసనసభ్యులు డికేఆర్న గారు పోయి మంగళారతి పెట్టిన అధ్యక్ష ఇవలకు రఘువీరారెడ్డికి పోతిరెడ్డి పాడైపోయింది దాని తర్వాత ఆయన గోదావరి మీద పడ్డాడు రాజశేఖర రెడ్డి గారు గోదావరి మీద పడిపోయి పోలవరం ప్రాజెక్టు కట్టాలి తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంది మేము గొడబడి చేస్తూ ఉన్నాం వీళ్ళంతా అసెంబ్లీలో గొడవ చేస్తూ ఉన్న రీటల్ రాజేందర్ వీళ్ళంతా ఇక్కడ తెలంగాణ ప్రజలను ఏమార్చడానికి మసిపూసి మారెడిగా చేయడానికి అగ్గి మీద నీళ్ళు తల్లని చేయడానికి పెట్టినటువంటి పోలవరం కట్టుకోవడాన్ని కొనసాగించుకోవడానికి మీకు కూడా పెడుతున్నానని చెప్పడానికి పెట్టిన ప్రాజెక్టు ప్రాణహిత చేయాలి అది తీసుకుపోయి అక్కడ పెట్టారు అధ్యక్ష ప్రాణహిత చేయాలి దాని వివరాలు మీకు పంపిస్తా అధ్యక్ష తమ ద్వారా సభ్యులకు మీరు డిస్ట్రిబ్యూట్ చేయిస్తే ధన్యవాదాలు మీకు ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రికి రాసిన ఉత్తరం అధ్యక్ష మన ముఖ్యమంత్రి గౌరవనీయుల కిరణ్ కుమార్ రెడ్డి గారికి రాసిన లేఖ దానికి సమాధానం కిరణ్ కుమార్ రెడ్డి గారు రాసిన లేఖ ఆయన ఏమంటాడు అధ్యక్ష ఎలాంటి ఒప్పందం మహారాష్ట్ర ప్రాణహిత చేయాల మీద మీతో చేసుకోలేదు ఇంటర్స్టేట్ బోర్డులో మనం ఫైనల్ చేయలేదు అయినా మీరు ఇష్టారీతిగా టెండర్లు పిలిచి యూనిలాటరల్గా మీరు ప్రొసీడ్ అవుతూ ఉన్నారు మీరు పెట్టే ఎక్స్పెండిచర్ దానిలో హైలైట్ కూడా చేసినాం అధ్యక్ష పృథ్వీరాజ్ చౌహాన్ గారు రాసిన లెటర్లో ప్రాణహిత చేయాల మీద మీరు పెట్టే ఖర్చు ఇట్ విల్ రిజల్ట్ ఇన్ అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఫలితము లేని నిరర్థకమైన ఖర్చు అవుతుంది ఇది గోదావరిలో వరవలసిన డబ్బులు అవుతాయి అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాసిన అధ్యక్ష చాలా స్పష్టంగా రాశారు దాని మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు రాసినారు లేదే మేము అట్లేం చేయము మీరు ఎంత ఎత్తు పెడితే అంత ఎత్తు కట్టుకుంటాము మీ కన్సర్న్స్ అని మాకు అర్థమైనాయి మేము తప్పకుండా మీరు ఇచ్చిన సూచన గమనంలో పెట్టుకుంటామని ఆయన చెప్పినారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మహారాష్ట్ర 148 మీటర్ల కంటే మేము 1 ఇంచ్ కూడా ఎక్కువ ఒప్పుకోమని వాళ్ళు పంచాయతీ పెట్టారు ఆనాడు పెట్టినారు ఇవాళ కూడా సేమ్ స్టాండ్లో ఉన్నారు పంచాయతీ పెట్టుకుందామంటే మనం ఎట్ట రాష్ట్రమో వాళ్ళెట్ట రాష్ట్రం బస్తీ మీద సవాలంటే నడవదు డిప్లొమాటిక్గా చేసుకోవాలి నీళ్ళు తెచ్చుకునే ఉపాయం కావాలి ఎవరైతే వాళ్ళు వ్యాప్కో సంస్థ దీన్ని సర్వే చేసిందో అదే సంస్థను పిలిచి నేను మాట్లాడిన అధ్యక్ష అయ్యా మీరు సర్వే చేసి ఇచ్చినారు ఈ తమిడి కట్టి
ఏ విధంగా ఇచ్చినారు మరి మేము నీళ్ళు తీసుకోవాలి కొత్తగా రాష్ట్రమైనా మాకు నీళ్ళు రావాలని చెప్తే దానికి అతను చెప్పింది సర్వే ఇచ్చింది నేనే సార్ ప్రభుత్వం చెప్తే ఇచ్చినాం మాదేముంటుంది నాకు అక్కడ కావాలి బ్యారేజ్ అంటే అక్కడ సర్వే చేస్తాం కానీ నా ఛాయిస్ మటుకు ఇది కాదు అని చెప్పినాడు ఆయన ఏం చేయాలంటే ఆయన చెప్పింది ఏంటంటే ప్రాణహిత దానంతరం అదే రూపాయి ఖర్చు లేకుండా గోదావరిలోకి వస్తూ ఉంది ప్రాణహిత తర్వాత కూడా దాదాపు 100 టీఎంసీల ఈల్డ్ కింద ఉన్నది గోదావరిలోకి వచ్చే కలిసే లోపల ఇటు గడ్చిరోలి మహారాష్ట్ర పెద్ద జంగల్ జిల్లా అటవీ ప్రాంతం ఇటు ఆదిలాబాద్ మనది అటవీ ప్రాంతం ఆ తర్వాత మన కరీంనగర్లో కురిసే వర్షపాతం లోయర్ మైనర్ డ్యామ్ పొంగితే మానేరు నది పోయి కలిసేది కూడా గోదావరిని అంటే ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఏంది అధ్యక్ష అంతర్రాష్ట్ర వివాదం తెగది అక్కడి నుంచి మందమరి వరకు తెచ్చి ఆడి నుంచి నీళ్లు ఎల్లంపల్లికి తెచ్చే వరకు మధ్యలోని సింగరేని భూములు రిజర్వ్ ఫారెస్ట్ వన సంరక్షణ అది జంతువులు ఉండేటువంటి శాంక్చురీస్ అవన్నీ దాటుకుంటూ రావాలి అధ్యక్ష అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది మహారాష్ట్రతో పంచాయతీ ఉండవదు ఆడ బ్యారేజ్ లేదు బ్యారేజీకి పునాది వేసింది లేదు ఆలు లేదు సూరు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఆడ బ్యారేజ్ లేదు దానికి ఒక రాయి లేదు ఒక పునాది లేదు యువతల సొరంగాలు తప్పి ఇస్తా రీతిగా 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష ఎక్కడ ప్రాణహిత ఎక్కడ చేవెళ్ళ ప్రాణహిత కాడ బ్యారేజ్కే దిక్కు లేదు తుమ్మిడి అట్టి కాడ చేవెళ్ళ కాడ సొరంగం తవ్వితే ఇది ప్రాజెక్టులు కట్టే పద్ధతి అని అధ్యక్ష ఇది ప్రొడెన్సా ఏ ప్రభుత్వం కడతదా ఇట్లా నేను మొన్న పోయినప్పుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పినారు మీరు మీరు నష్టపోకుండా మీకు కావాల్సిన నీళ్ళే కదా మీరు అందుబాటులో ఉన్న కాడ తీసుకోండి మేము అబ్జెక్షన్ చేస్తలేము అని చెప్తే ఇన్ ప్రిన్సిపల్ కొన్ని మాట్లాడుకున్నాం అధ్యక్ష ఇన్ ప్రిన్సిపల్ మాట్లాడుకొని దానికి కావాల్సిన ఒకటి ఉంటుంది అధ్యక్ష ఆ ముఖ్యమంత్రి గారు మనం సర్వేలు లైడార్ సర్వేలు మొత్తం వివరాలు ముంపు ఎంత వ్యవహారం ఎంత వాళ్ళకి పంపించినాం అధ్యక్ష పంపిస్తే వాళ్ళు మొత్తం చూసుకున్నారు అధ్యక్ష చూసుకున్న తదుపరి మన దగ్గరికి మీరు రండి మాట్లాడుకుందామని చెప్పినారు అధ్యక్ష వారే ఆహ్వానించినారు నేమన్నా వెళ్ళినా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంది మనం కూడా ప్రతిపాదించింది ఏంటంటే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇంతకుముందు జరిగిన ఒప్పందాలు అన్నీ కూడా గతించిన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్య ఇంటర్స్టేట్ బోర్డులో పెట్టుకున్నాము నౌ దట్ దేర్ ఈజ్ నో మోర్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి అది రిలెవెన్స్ కోల్పోయింది ఇప్పుడు తెలంగాణ మహారాష్ట్ర ఏ ప్రాజెక్టు కట్టాలన్నా ఇద్దరు పొత్తుల లేకపోతే ఇద్దరికి సంబంధించి లేదా ఇద్దరికి మధ్యలో ఉండేటువంటి కట్టానంటే దేర్ హ్యాస్ టు బి ఇంటర్ స్టేట్ కంట్రోల్ బోర్డ్ ఇన్ బిట్వీన్ ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ తెలంగాణ అప్పుడే అది సాధ్యమవుతుంది అప్పుడే ఆ పనులు ముందర పడతాయి లేకపోతే ముందర పడయి కాబట్టి మొన్న నేను పోయినప్పుడు ఇంటర్ స్టేట్ బోర్డ్ అక్కడ ఇన్సెప్ట్ అయింది అధ్యక్ష ఆ బోర్డులో 3 భాగాలు ఉంటాయి అధ్యక్ష ఒకటి ఇంజనీర్ల స్థాయి సంఘం రెండవది ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ ఇరిగేషన్ ఆ సంఘం మూడవది వచ్చేసి అపెక్స్ బాడీ అధ్యక్ష అందులో తెలంగాణ సీఎం తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ మహారాష్ట్ర సీఎం మహారాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ మహారాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ ఇది అపెక్స్ బాడీ దీనిలో ఫైనల్ డిసిషన్ జరుగుతుంది ఇది అక్కడ చేసుకున్నాం లెండి పెండింగ్ ఉంది అది ఇప్పుడు చేస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు అధ్యక్ష పెనుగంగ మాకు అభ్యంతరం లేదు టెండర్లు పిలుచుకోండి మీకు 50 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నదంటున్నారు మేము ఇన్ ప్రిన్సిపల్ అగ్రి చేస్తున్నాం గోయడని చెప్పారు అధ్యక్ష అదొక లాభం విజయం సాధించిన మనం లెండి ఇప్పుడు మన కంప్లీట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది తుమ్మిడి అట్టి వాళ్ళు కూడా పునరాలోచనలు పడ్డారు అధ్యక్ష 52 కాకపోతే 54 మీటర్లు పెట్టుకుందాం మనం కూడా కొంత నీళ్ళు తీసుకుందామా మేము తీసుకుంటే మరి ఒప్పుకుంటారా అని కూడా మాట్లాడారు అధ్యక్ష వాళ్ళు అంటే మనం మాట్లాడుకుందామని చెప్పినాం అధ్యక్ష మేము ఎట్లాగో మేడిగడ్డ అక్కడ కట్టుకోవాలి ఎందుకంటే అధ్యక్ష షబ్బీర్ అలీ గారికి బాగా తెలుసు వారు నిజామాబాద్ జిల్లా వారు పుట్టి పెరిగింది అక్కడ ఒకప్పుడు తెలంగాణలో రిచెస్ట్ డిస్ట్రిక్ట్ వాజ్ నిజామాబాద్ ఇలా ఎస్ఆర్ఎస్పి వచ్చిన తర్వాత కరీంనగర్ రిచ్ అయింది సింగూరు గట్టి నిజాం సాగర్ ఎండిపోయినాక నిజామాబాద్ పేదరికానికి పోయింది అధ్యక్ష ఈరోజు ఖచ్చితంగా నిజామాబాద్కు నీళ్లు రావాలి నిజామాబాద్కు నీళ్లు రావడం మనకు చాలా సులభంగా ఉంది అధ్యక్ష పాత ప్రాణహిత చేవేళ్లలో ఏదైతే ఎల్లంపల్లి తుమ్మిడి హట్టి ఎల్లంపల్లి మిడ్మానేరు సిద్దిపేట దగ్గర తీసుకొచ్చి మెదక్ జిల్లాలో 2 రిజర్వాయర్లు అక్కడి నుంచి ఇట్లా చేయవల్ల ఇదంతా ఏదైతే అలైన్మెంట్ ఉందో మేము ఆ అలైన్మెంట్ మార్చలే అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే సభ్యులందరూ హర్షిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా
అర్థం చేసుకుంటాను కూడా భావిస్తా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్ననాడు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించబడ్డ ఆయకట్టు 16 లక్షల పైచిలకు ఎకరాల ఆయకట్టు అధ్యక్ష. దానిలో ప్రతిపాదించిన రిజర్వాయర్ల అధ్యక్ష 14 టీఎంసీల అధ్యక్ష. ఇట్లా ఉంటుందా అధ్యక్షకరణ ప్రాజెక్ట్ డిజైన్? ఈ రకమైన డిజైన్ ప్రాజెక్ట్ డిజైన్ ఉంటుందా? అంటే రోజు మోటార్ లిఫ్ట్ నడవాలి, అది మల్టీ స్టేజ్ లిఫ్ట్, 5 స్టేజెస్ లిఫ్ట్, మధ్యలో ఏ ఒక్క మోటార్ ఖరాబ్ అయినా మొత్తం ప్రాజెక్ట్ కుప్ప. ఒక 10 రోజుల కెపాసిటీ, 20 రోజుల కెపాసిటీ, రిజర్వాయర్ ఉండద్దా? మళ్ళీ మధ్యలో ఏదైనా రిపేర్ అయితే మోటార్ కాలిపోతే, అంటే ఎవ్రీ డే లిఫ్ట్ నడిస్తేనే పొలంలో నీళ్ళు వస్తాయి. అట్లా ఉంటుందా అధ్యక్ష ప్రపంచంలో కడతారా? ఈరోజు మేము చేసిన రీ ఇంజనీరింగ్ మీకు చెప్తాం అధ్యక్ష, అందరికి చెప్తాం, శాసనసభ్యులకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాం అధ్యక్ష? మీ అనుమతి తీసుకొని జాయింట్ సిస్టమ్ పెడదామా, లేకపోతే 2 అవసరాలు సెపరేట్ పెట్టుకుందామా? అన్ని వివరాలు రుజువు పెడతాం అధ్యక్ష. రీడిజైనింగ్లో ఇలా మేము చేసింది, మేడిగడ్డ దగ్గర 20 టీఎంసీల ప్రాజెక్ట్ వస్తుంది అధ్యక్ష. ప్రాజెక్ట్ అంటే గోదావరి నదిలోనే, ఇవాళ మునగకుండా దాని మీద గోదావరిలో మరో బ్యారేజీ 3.5 టీఎంసీలు వస్తుంది. సుందిలానే కాడ 1.5 టీఎంసీ వస్తుంది. మేడారమిట్లో ఈ విధంగా మొత్తం కలిపి సుమారు 250 టీఎంసీల సామర్థ్యం ఉండే రిజర్వాయర్లకు నిర్మాణాలు దీనిలో పెట్టిన అధ్యక్ష ఇప్పుడు పెట్టబోతా ఉన్నాం. అదేవిధంగా నీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కుమరవేలు మల్లన్న దేవుడు ఉంటారు అధ్యక్ష, తమరికి కూడా తెలుసు. ఆ దేవుని పేరున్న పెట్టుకుంటే ప్రాజెక్ట్ తొందరగా అవుతుందని చెప్పి ఆ మెదక్లో పెట్టిన రిజర్వాయర్ పేరు కుమరవేలు మల్లన్న సాగర్ అని పేరు పెట్టినాం. ఆ మల్లన్న సాగర్ 50 టీఎంసీల కెపాసిటీ పెట్టుకున్నాం. ఆ 50 టీఎంసీలకు వచ్చిన తర్వాత పైసా ఖర్చు లేకుండా అధ్యక్ష, పావలా కూడా ఖర్చు లేకుండా నిజాం సాగర్కు హల్దీ వాగు ద్వారా నీళ్ళు పోతాయి అధ్యక్ష, కంఫర్టబుల్గా, వితౌట్ ఎనీ ప్రాబ్లం, సుభిక్షంగా ఉంటుంది నిజామాబాద్. ఈరోజు నేను చెప్పిన ప్రకారం మహారాష్ట్ర కర్ణాటక కట్టినటువంటి బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో 400 బ్యారేజీలు, దా కొన్ని 100 లిఫ్ట్లు పెట్టినారు అధ్యక్ష. నేను తమరు చూపెడతా అధ్యక్ష, సభ్యులందరికీ తమ సమక్షంలోనే చూపెడతా. భారీ భారీ లిఫ్ట్లు పెట్టినారు అంటే మనకు నీళ్ళు వచ్చే అవకాశాలు ఏ క్లౌడ్ బర్స్టో తుఫాన్లు వచ్చినో అటువంటి సమయాలలో తప్ప సాధారణ వర్షపాతం నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి పాత నిజాం సాగర్ను బతికించుకోవాలి, నిజామాబాద్ జిల్లాకు నీళ్ళు రావాలి. అదేవిధంగా అధ్యక్ష ఎస్ఆర్ఎస్పి కూడా ఇప్పుడు ఈ సంవత్సరం రాలే, ఇటువంటి సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ కాళేశ్వరం బ్యారేజ్ ద్వారా ఎస్ఆర్ఎస్పి కూడా నీళ్ళు ఆటోమేటిక్గా పావులా ఖర్చు లేకుండా పోతాయి అధ్యక్ష, షబ్బీరలి గారికి తెలుసు. నిజాం సాగర్ నుంచి ఆటోమేటిక్గా మంజీర ద్వారా ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు వెళ్ళిపోతాయి. మనం రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు, ల్యాండ్ అక్విజిషన్ లేదు, కొత్తగా తవ్వేది లేదు. మేము చేసిన రీఇంజనీరింగ్లో వరంగల్ జిల్లా నుంచి మొదలుకుంటే నిజామాబాద్ జిల్లా వరకు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అటు ఆదిలాబాద్ కావచ్చు, ఇటు మెదక్ కావచ్చు, ఇటు నిజామాబాద్ కావచ్చు, 2 పంటలు పండించుకునేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. 2 పంటలు, ఒక పంట కాదు. ఇదే మన ప్రాధాన్యత అనుకుంటే, మన రైతులకు ఇంతకైనా ముఖ్యమంత్రి లేదనుకుంటే 2 క్రాప్స్ పండించే దిశగా మేము రీడిజైన్ చేసినాం అధ్యక్ష. అక్కడ ఇది నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష, సిడబ్ల్యూసీ రికార్డు, ఎవరైనా సరే సిడబ్ల్యూసీ సైట్ తీస్తే ఏ మెంబర్ అయినా చూడొచ్చు అధ్యక్ష. ఇంత కరువు ఉంది అధ్యక్ష ఈ సంవత్సరం, ఇంత కరువు ఉన్న ఈ సంవత్సరంలో 1460 టీఎంసీలు నేను చెప్పే మేడిగడ్డ బ్యారేజ్ కాడ నుంచి గోదావరిలోకి పోయినాయి అధ్యక్ష నీళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ నీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు, పంటలు లేవు, మనం అల్లాడుతున్నాం. అక్కడనేమో మన భూమిని ఒరుచుకుంటూ, మన రాష్ట్రం బార్డర్ని ఒరుచుకుంటూ, మన కరీంనగర్ ఖమ్మం జిల్లాలను ఒరుచుకుంటూ, వరంగల్ జిల్లాలను ఒరుచుకుంటూ 1460 టీఎంసీలు గంగపాల సముద్రం పాలైపోయినాయి అధ్యక్ష. ఈ దుస్థితి తప్పానంటే, ఖచ్చితంగా అనుకున్న 1 కోటి ఎకరాలకు తెలంగాణ నీళ్ళు రావాలంటే ప్రాణహిత ఇంద్రావతిని మించిన మార్గం మనకు లేదు. దానికోసమే తమ్మిడి అట్టుకాడ బ్యారేజ్ కట్టుకుంటాం అధ్యక్ష, దాన్ని మనం డ్రాప్ చేసుకోలే, ఫైట్ చేస్తాం మనం అక్కడ. కానీ దాంతో ఏం చేస్తాం అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు మొదలు 30 వేలు అన్నారు ఆదిలాబాద్లో, తర్వాత 50 వేలు అన్నారు. ఈరోజు మేము పెట్టుకున్నది 2 లక్షల ఎకరాలకు పెడతా ఉన్నాం అధ్యక్ష. తూర్పు ఆదిలాబాద్ మొత్తం అడవి ఓను ఉండే ప్రతి ఇంచుకు నీళ్ళు వచ్చే విధంగా పెట్టుకున్నాం అధ్యక్ష. మేడిగడ్డ కాడ ఏదైతే కట్టుకుంటామో అక్కడ ఉంది కాబట్టి, తుమ్మిడి అట్టుతో 1000 రెట్లు ఎక్కువ గోదావరిలో మెయిన్ రివర్లో ఈల్డ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి తీసుకుంటాం. ఖచ్చితంగా దాన్ని ఆ విధంగా మనం వాడుకునే అవకాశం ఉంది. మొత్తం ఉత్తర తెలంగాణకు శాశ్వతంగా కరువు నివారణ జరుగుతుంది అధ్యక్ష. అనదర్ పాయింట్, ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇది బయటకు చెప్పకూడని స్ట్రాటజీ అయినా నేను చెప్తా ఉన్నా, నాకు భయం లేదు, నేను కొట్లాడతా. ఈరోజు కృష్ణానదిలో కూడా నీళ్ళు లేకుండా అయిపోయినాయి, మనకే రాకుండా ఇంకా ఆంధ్ర కూడా పోయే పరిస్థితి లేదు.
అందువల్ల లాస్ట్ కట్టేటువంటి దీనిలో ఈ ప్రాజెక్ట్ లో కట్టేటువంటి ప్రాజెక్ట్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిందే పాముల పరిత దగ్గర కట్టే దర్వాయర్ అధ్యక్ష పాలమూరు ఎత్తిపోతల పథకంలో కట్టే ప్రాజెక్ట్ ఉద్దండాపూర్ దగ్గర కట్టే ప్రాజెక్ట్ అధ్యక్ష రెండు ప్రాజెక్టుల లెవెల్ కూడా 620 ఎఫ్ఆర్ఎల్ అధ్యక్ష 620 మీటర్స్ లెవెల్ లో ఉంటాయి మెదక్ జిల్లాలో వచ్చే పాముల పరిత గాని పాలమూరు జిల్లాలో వచ్చే పాలమూరు ఎత్తిపోతల పథకంలో వచ్చే చివరి పథకం జడిచర్ల దగ్గర వచ్చేది 620 అధ్యక్ష ఒకనాడు నల్లగొండ జిల్లాకు పాలమూరు జిల్లాకు నీళ్లు లేవంటే కూడా ఇక్కడ నీళ్లు ఇప్పటికి ఉన్నాయి కాబట్టి దీని ద్వారా చిన్న లింక్ ఇచ్చుకుంటే ఆ జిల్లాలను కూడా ఈ గోదావరి జలాలతో కాపాడుకునేటువంటి ఒక మాత్రమే అవకాశం మనకు ఉంది అని మనం భావిస్తున్నాం అధ్యక్ష వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన ప్రాజెక్టును దాని చిలువలు పలువలుగా మాట్లాడతారు దాని టెండర్లు అని మాట్లాడతారు అధ్యక్ష 16 లక్షల ఆయకట్టు వాళ్ళు ప్రతిపాదిస్తే ఈరోజు మనం ఎగ్జిస్టింగ్ ఆయకట్టు స్టెబిలైజ్ చేయడానికి కానీ నల్గొండ జిల్లా ఆలేరు భువనగిరి ప్రాంతంలో 20 టీఎంసీల ప్రాజెక్టులు ఇవ్వడానికి కానీ షబ్బీర్ అలీ గారు గతంలో మంత్రిగా ఉండి ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గానికి పాములపత్రి రిజర్వాయర్ ద్వారా 25 టీఎంసీల నీటి రిజర్వాయర్లు కట్టడానికి పక్క నియోజకవర్గం ఎల్లారెడ్డిలో మరొక 25 టీఎంసీలు కట్టడానికి నిజాం సాగర్ నింపుకోవడానికి అవసరం ఏర్పడితే ఎస్ఆర్ఎస్పీ నింపుకోవడానికి ఇన్ని రకాలుగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేయబడి ఉంది అధ్యక్ష ఈవెన్ సింగూర్ ప్రాజెక్టు కూడా నింపుకునే అవకాశం మేము రీఇంజనీరింగ్ చేసిన దానిలో రీడిజైన్ చేసిన దానిలో ఉంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష గతంలో హెలికాప్టర్ తిరిగేదంటే ఓన్లీ చీఫ్ మినిస్టర్ తిరిగేది అధ్యక్ష ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ హిస్టరీ నేను తిరగలే అధ్యక్ష మన రిటైర్డ్ ఇంజనీర్లు ఉద్యమంలో మనతో పాటు పనిచేసిన వాళ్ళు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మన రామకృష్ణారెడ్డి గారు మన రిటైర్డ్ సిఈ సిడబ్ల్యూసి విద్యాసాగర్ రావు గారు రెండు హెలికాప్టర్లు హైర్ చేసి 20 మంది రిటైర్డ్ ఇంజనీర్లు ఎవరైతే నీటిపారుదల రంగ నిపుణులు ఉన్నారో ఇంచుమించిన అవపోస పట్టిన వాళ్ళు ఉన్నారో దాదాపు 25 రోజుల పాటు వాళ్ళను కృష్ణా బేసిన్ గోదావరి బేసిన్ నేను పంపించిన అధ్యక్ష దాంతో కొన్ని ట్రిప్పులు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా పోయినారు ఇప్పుడున్న ఇరిగేషన్ ఈఎన్సీలు కూడా పోయినారు వాళ్ళందరూ తిరిగి వచ్చి క్రోడీకరణ చేసి నీళ్లు తెచ్చుకునే మార్గం మనకి ఇది ఒకటే ఉంది అని చెప్పినారు అధ్యక్ష దాని మీద తీసుకున్న నిర్ణయం తప్ప మా సొంత కవిత్వాలు అది ఇంకోటి చెప్పిందో ఇంకోటి చెప్పిందో కాదు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా 15 సంవత్సరాలు ఎన్ని అవరోధాలు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అవమానాలు పెట్టినా ఎన్ని అవహేళన చేసినా మొండిగా తట్టుకొని నిలబడి సాధించిన కేసీఆర్ తెలంగాణకు నీళ్ళు రాకుండా చేస్తాడు అధ్యక్ష నీళ్ళు తెస్తాడా రాకుండా చేస్తాడా ఇక నేను ఉన్నది ఎందుకు అధ్యక్ష ఇక్కడ నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా గౌరవ సభ్యులకు నేను బతుకున్నంత వరకు తెలంగాణకు 10 టీఎంసీలు ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నమే చేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో తక్కువ తీసుకొచ్చే ప్రయత్నమే ఉండదని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇదే పద్ధతిలో పాలమూరు ఎత్తిపోతల పథకం పాలమూరు ఎత్తిపోతల పథకం భాగంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మునుగోడు దేవరకొండ ఈవెన్ నల్గొండ నియోజకవర్గానికి కూడా గ్రావిటీ ద్వారా పోయేటువంటి పథకానికి రూపకల్పన చేసినాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఖమ్మం జిల్లాలో ఏదైతే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లాగేసుకున్నారో ఒక ప్రాజెక్ట్ అయితే దాన్ని కొట్టుకొని పోనిపోయింది అధ్యక్ష రుద్రం కొడకడ పెట్టినారు అది మొత్తం ఆ మండలాన్ని దానిలోకి ఇప్పినాయి ఆ ప్రాజెక్ట్ లేనే లేదు ఇప్పుడు మొత్తం దుమ్ముగూడెం దగ్గర మే నెలలో కూడా 5000 క్యూసెక్స్ వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది అధ్యక్ష ఖమ్మం జిల్లా మేము డిజైన్ చేసినాం ప్రాజెక్ట్ శాంక్షన్ కూడా చేసినాం 7000 కోట్ల రూపాయలతోని త్వరలోనే దాన్ని ప్రారంభం కూడా చేయబోతా ఉన్నారు టెండర్లు పిలవబోతా ఉన్నారు ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు కాకుండా 600,000 ఎకరాలకు అదనంగా నీరు వస్తూ ఉంది ఒకవేళ నాగార్జున సాగర్లో నీళ్లు రాని పరిస్థితి ఏర్పడితే కూడా ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టును కాపాడడానికి కూడా బయ్యారం చెరువు ద్వారా బ్రహ్మాండంగా మునేరు ద్వారా పారించుకునేటువంటి అవకాశం కూడా తయారు చేసినాం అధ్యక్ష ఇంత మంచిగా టైం తీసుకొని ఒక్కొక్క రోజు రాత్రి 3 గంటల రాత్రి కూడా అయ్యేది అధ్యక్ష మ్యాప్ సెర్చ్ చేస్తూ ఉంటే డిజైన్ చేసి రూపకల్పన చేసిన ప్రాజెక్టును పట్టుకొని ఎక్కువైంది తక్కువైందని కాదు అధ్యక్ష నేను ముందు మనవి చేసిన అధ్యక్ష మళ్ళా చెప్తా ఉన్నా ఈరోజు మొబిలైజేషన్ అడ్వాన్స్ లేకుండా ఈపీసీ సిస్టమ్ లేకుండా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎస్టిమేట్లు జరిగి థర్డ్ పార్టీతోని వెట్టింగ్ చేయించి అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అధ్యక్ష వ్యాప్కోస్ అనే సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే సంస్థ దాంతో వెట్టింగ్ చేయించి ఆ తర్వాతనే టెండర్లు పారదర్శకంగా పిలుస్తూ ఉన్నారు అధ్యక్ష
ఆ టెండర్లలో ఇండియాలోనే ఈరోజు ఎక్సెస్ టెండర్లు కాదు అధ్యక్ష, లెస్ టెండర్లు ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. పారదర్శకంగా నిజాయితీగా ఖచ్చితంగా నీళ్లు తెచ్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప వేరే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. దీని మీద సభ్యులకు ఎటువంటి అనుమానాలు కూడా దయచేసి అవసరం లేదు. ఇంత మంచి కార్యం జరుగుతున్నప్పుడు దీనిలో రాజకీయాలు ప్రవేశపెట్టవద్దని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. లాస్ట్ పాయింట్ అధ్యక్ష, మైనార్టీ వెల్ఫేర్ బడ్జెట్ను ఈసారి కొంత పెంచుకుంటా ఉన్నాం. అది పూర్తిగా ఖర్చు అయితే లేదు. నేనే కొంత బాధపడేటువంటి పరిస్థితి. 1137 కోట్లు పెట్టినాం మొన్న, కానీ పైసలు ఖర్చు కాని పరిస్థితి అధ్యక్ష. దానిలో లేవు సిబ్బంది లేకుండ్రి, మొన్ననే మంజూరు చేసినాం. మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ లేకుండ్రి, జిల్లాకింత అని మంజూరు చేసినాం అధ్యక్ష. పోస్టులు దాదాపుగా 100 పోస్టుల వరకు మంజూరు చేసినాం. ఈసారి చాలా ఎఫెక్టివ్గా కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే స్కాలర్షిప్స్ ఇస్తారో, ఓవర్సీప్ స్కాలర్షిప్స్ కానీ, పోస్ట్ మెట్రిక్ కానీ, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ, ఖచ్చితంగా మైనార్టీలకు కూడా ఎస్సీ ఎస్టీలతో సమానంగా స్కాలర్షిప్లు కూడా ఇస్తామని చెప్తా ఉన్న అధ్యక్ష. అన్నిటిని మించి అధ్యక్ష శుభవార్త, మైనార్టీ పిల్లల కోసం 35 బాలికల పాఠశాలలు, 35 బాలుల పాఠశాలలు, 70 నియోజకవర్గాలలో ఈ సంవత్సరం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ ఎంత స్టాండర్డ్లో ఉన్నాయో అదే స్టాండర్డ్తోని ఇంగ్లీష్ మీడియంతోని ఉర్దూ ఆప్షనల్ లాంగ్వేజ్ పెట్టి ఈ మైనార్టీ వెల్ఫేర్ స్కూల్స్ కూడా గురుకుల పాఠశాలలు వచ్చే జూన్ నుంచి ప్రారంభం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అక్కడ కూడా 2500 టీచర్లను రిక్రూట్ చేయమని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినాం. ఆ స్కూళ్ళన్నీ కూడా ప్రారంభం అవుతూ ఉన్నాయి. హైదరాబాద్లో అన్ని నియోజకవర్గాల్లో మనకు మైనార్టీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో వచ్చిన చర్యలు తీసుకున్నాం, ఆ ప్రకారంగా కడతాం. మరొక 70 పాఠశాలలు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తీసుకుంటాం. అప్పుడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఉంటుంది. మైనార్టీ విద్యార్థులకు మంచి లాభం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు 20 మంది సభ్యులు చర్చలో పాల్గొని అనేక విషయాలు ప్రభుత్వం దృష్టి తెచ్చినందుకు, కొన్ని విమర్శ చేసినా సద్విమర్శ అయితే మేము స్వీకరిస్తాను, సిద్ధంగా ఉన్నాం, మాకు అభ్యంతరం లేదు. కానీ అనవసరమైన రాజకీయ విమర్శలు చేయకండి, రాష్ట్ర ప్రగతికి దోహదపడండి తెలియజేస్తూ ఒక్కొక్కరు ఒక క్లారిఫికేషన్ అడితే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష. ఎందుకంటే తమకు తెలుసు రేపు బడ్జెట్ ప్రవేశపెట్టాలి, కేబినెట్ మీటింగ్ పిలిచున్నాం, నేను ఆ మీటింగ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది బడ్జెట్ ఆమోదించడానికి. అందువల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క క్లారిఫికేషన్ అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ తమకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ సార్.